ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం తతః పదం తత్ పరిమార్జితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ. ఈ శ్లోకంలో చాలా గంభీరమైన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా ప్రాక్టికల్ థింగ్స్, నిజ జీవితానికి సంబంధించిన విషయాలు. సాధారణంగా వేదాంతంలోనూ అధ్యాత్మ విద్యలో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అదేమిటంటే తగ్గించాలా వాల్యూము? ఒక్క పిసర్ తగ్గిస్తే రీ సౌండ్ తగ్గుతుంది. ఓం ఓం. ఇప్పుడు బాగుందండి, ఇంకా వస్తుంది. ఓం 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 ఓం. ఇప్పుడు కొంత నయం. ఓకే, వెరీ నైస్. ఈ అధ్యాత్మ విద్యలో ఎదురయ్యే ఇబ్బంది ఏమిటంటే, ఇక్కడ చెప్పే విషయాలన్నిటినీ నిజ జీవితానికి అన్వయించుకోవడానికి అన్వయించుకోవడం అవసరము అనే పాయింట్ హైలైట్ అవ్వదు. ఇప్పుడు మీరు పురాణం విన్నారనుకోండి, దాంట్లో అప్లై చేసేది ఏమి ఉండదు, ఊర్జాల వింటూ ఉండడం. కథ వ్యాఘ్ర శర్మ వృత్తాంతము, నాకు తెలుసున్న వృత్తాంతం ఒక్కటి, ఇంకోటి కూడా ఏదైనా తెలుసుంటే బాగుండును. ఎన్నిసార్లు చెప్పినా అదే వ్యాఘ్ర శర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండెను. ఇప్పుడు దాన్ని మీరు ఏమన్వయిస్తారు జీవితానికి? ఆయనకు చాలా పవిత్రురాలైన ఒక భార్య ఉండెను, మంచిది. ఆ వారికి సంతానము లేదు. ఇదే అందరి సమస్య, ప్రతి కథకి ఇదే సమస్య, ప్రతివాడి సమస్య ఇదే. అంచేతనే భారతదేశం జనాభా 1.25 బిలియన్ అయి కూర్చుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్వయించేదే ఉంటుంది, సంతానం లేదు, మంచిది. మంచిది కాదు, మంచిది కాదు. తర్వాత ఏమిటి, ఇలా ఉంటుంది. దీంట్లో అన్వయించేది ఏమి ఉండదు. అలాగే ఇక్కడ కూడా అసంగ శాస్త్రముతో ఛేదించవలేను. ఓకే, అలా ఆలోచించకూడదు. అసంగత అనగానేమి, చాలా ప్రాక్టికల్ థింగ్. నేను చెప్తా చూడండి, మీ సంసార బంధమును మీరు పరిశీలించండి ఓసారి. యు ఎగ్జామిన్, యు ఆర్ ఇన్ బాండేజ్. దాన్ని ఎక్నాలజ్ చేయాల్సి ఉంటుంది. బంధంలో ఉన్నాము, మనము బంధంలో ఉన్నాము. మన బంధము ఎప్పుడు, ఇప్పుడు, ఎక్కడ, ఇక్కడ, అదే కదా బంధం అంటే. బంధం అనేది అదొక థియరిటికల్ ప్రపోజిషన్ ఏమీ కాదు. ఇప్పుడు ఇక్కడ బంధంలో ఉన్నాం మనం. మన బంధము ఎలాగ తయారైంది, ఎలా తయారైంది మన బంధము అంటే, చూడండి ఏ పరిస్థితులైతే మన చుట్టూ అల్లుకుని ఉన్నాయో, ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ, వాటి బంధంలో మనము ఉన్నాము. దీనికి ఇంగ్లీష్లో చక్కటి ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది, ది బాండేజ్ ఆఫ్ ది ఇమీడియట్ అని. ఇమీడియట్, ఇప్పుడు నా బంధం ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ ఉన్నాను పద్మారావు నగరు, ఇక్కడ ఓ ఫ్లాట్లో ఉన్నాను, అక్కడ ఏవో ఇష్యూస్ ఉంటాయి, తర్వాత భోజనం ఏదో ఉంది దానికి సంబంధించి ఏవో ఇష్యూస్ ఉంటాయి, బాడీ ఉన్నది దీనికి ఏవో ఇష్యూస్ ఉంటాయి, మైండ్ ఉంది దాంట్లో ఏవో సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఉంటాయి. దట్ ఈస్ ది ఇమీడియట్. మనం ఈ ఇమీడియట్ అనే ఇమీడియట్ యొక్క అంటే మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ అల్లుకుని ఉన్న పరిస్థితుల యొక్క పంజాలో ఉన్నాము, దాని బంధంలో ఉన్నాము. దీని నుంచి ఈ పాయింట్ అర్థమైందండి.
అది ఎంత క్రిటికల్గా ఉందో చూడండి. కాబట్టి ఏదో బంధము మోక్షము ఇవన్నీ ఈ పదములను ఈ వర్ణనలను మన జీవితానికి కొంచెం దూరంగా పెట్టి వాటిని ఎగ్జామిన్ చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. అలా వింటూ ఉంటారండి. పురాణం పురాణం అంటే ఏదో కథలు ఉంటాయి. మీకు వామదే మీకు దధీచి మహర్షి తెలుసునా అంటే ఏమంటే నేను అడుగుతా చెప్పండి. దధీచి మహర్షి నాకు తెలుసును అన్నవాడికి ఏం తెలిసింది, దధీచి మహర్షి నాకు తెలియదు అన్నవాడికి తెలియనిది ఏమిటి మీరు ఆలోచించండి. దధీచి మహర్షి గురించి వాడికి ఎవరికో తెలియదు, నాకు తెలుసు, వాడికంటే ఏ రకంగా నేను విజ్ఞానవంతున్నైనాను. ఈ లోకంలో విజ్ఞానం పేరు ఇలాగే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, దధీచి అనే పేరు నేను విన్నాను, ఏదో దాని చుట్టూ ఏదో కథ ఉండే, ఓ మహర్షి ఉండేవాడు దధీచి, ఆయనకు భార్య ఉండేది, ఆయన ఏదో మహర్షి కనుక తపస్సు చేసుకుంటూ ఉండేవాడు, ఏదో దేవతలు ఏదో వాళ్ళకి ఏదో సమస్య వచ్చింది. ఎప్పుడు సమస్యలు ఉన్నవాళ్ళు దేవతలు, ఏ సమస్యలు లేకుండా పైలా పచ్చేసి తిరిగేవాళ్ళు రాక్షసులు అసురులును. మన కథలన్నీ ఇలాగే ఉంటాయి కదా. కాబట్టి ఈ దేవతలు ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖాలు, వాళ్ళు ఎప్పుడూ ఏడుపు కొట్టు ముఖాలే, ఎప్పుడూ ఓడిపోతూ ఉండడం ఏడుస్తూ ఉండడమే వాళ్ళ పని. దేవతలు అంటే అలాగే ఉంటారు, రాక్షసులు ఎలా పడితే అలా ఉంటారు. ఎప్పుడో ఒకలాడు పోతాడు కానీ ఉళ్ళప్పుడు ఉళ్ళంత కాలం చిలకలా వదులుతారు, వాళ్ళు రాక్షసులు. ఈ దేవతలు ఏడుపు కొట్టు మోకాలు, వీళ్ళకి ఏదో సమస్య వచ్చింది, ఎప్పుడో సమస్యలే వాళ్ళకి. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం దది. ఇదంతా నాకు తెలిసింది, ఈ కథ అంతా నేను విన్నాను. నేను పండితుణ్ణి, మీరు ఆ కథ వినలేదు, మీరు పామతులు. క్యా హోతా హే, ఇలా ఉంటాయి పాండిత్యాలు. బట్ అధ్యాత్మ విద్య అంటే అలా చూడకూడదు, దాన్ని ఆ విధంగా చూడకూడదు. బంధము ఏమిటి, బంధం చెప్పేవిటో, బంధం ఏమిటో, నా బంధం ఏమిటో చెప్పు నువ్వు. చూడు, ఇప్పుడు ఇక్కడ నీవు ఏ పరిస్థితుల మధ్య చిక్కుకొని ఉన్నావో ఆ పరిస్థితుల యొక్క ఇంపాక్ట్ నీ మీద నీకు అనుభవానికి వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఒక అభద్రత అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులలో మనకి భద్రత అభయం దక్కట్లేదు, చిక్కట్లేదు. ఒక అభద్రత మన అనుభవానికి వస్తుంది. మనకున్న ఎకనామిక్ సిచ్యువేషన్లో మనకు ఒక అభద్రత అనుభవానికి వస్తుంది. మన చుట్టూ ఉండే ఫ్యామిలీ అండ్ అదర్ సోషల్ సర్కమ్స్టాన్సెస్లో మనకి ఐఎమ్ ఫ్రీ అండ్ ఐఎమ్ ఫియర్లెస్ అనే అనుభవం కలగట్లేదు, నేను పూర్ణుడను అనే అనుభవం కలగట్లేదు, నాకు ఇబ్బందులున్నాయి, నేను ఇబ్బందులో ఉన్నాను, నాకు వెలితిగలదు, ఏవో సమస్యలు ఉన్నాయి అనే అనుభవమే కలుగుతుంది. దీన్ని ఇమీడియట్ అంటారు, ది బాండేజ్ ఆఫ్ ది ఇమీడియట్. ఇప్పుడు నేను ఒక ఛాదస్వంతో చెప్తున్నానో లేకపోతే నాకేవో కొన్ని ఫ్యాట్స్ ఉండబట్టి నేను ఇలా చెప్తున్నానో మీరు అనుకోవద్దు. దయచేసి నేను ఒక సైంటిఫిక్ స్పిరిట్తో చెప్తున్నా, కనీసం గివ్ దట్ మచ్ క్రెడిట్ టు మీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది పాయింట్ దట్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు మేక్. ఇప్పుడు మీకు ఇమీడియట్ మీ చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క బంధం ఏదైతే అనుభవానికి వస్తుందో దీనికి కారణమేమి అంటే ఏమనాలి, ఆ పరిస్థితులు అలా ఉండబట్టి నేను ఇబ్బంది పడుతున్నాను అని మీరు చెప్పాల్సి వస్తుంది అని చెప్పారనుకోండి, అంటే ఏం చేశారు మీరు, మీ బంధానికి హేతువు బయట ఉన్నది, ఆ పరిస్థితులే బంధానికి హేతువు అని ఎప్పుడైతే మీరు నిర్ణయించారో అలాగే నిర్ణయిస్తారు, అందరూ అలాగే నిర్ణయిస్తారు. వెంటనే తరువాతి ప్రశ్న ఏమని వస్తుంది, ఆ పరిస్థితులు అలా ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్న ఉదయించగానే మీకు తెలుసున్న వ్యక్తులలో కొంతమంది వ్యక్తులు మీ ఎడల శత్రుభావంతో ఆ పరిస్థితులను అలా తయారు చేశారు, మరికొంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఏమైంది, మీకు తెలుసున్న జనమును మీరు మిత్రులు శత్రువుల కింద విడగొట్టి ఆ మిత్రుల వల్ల నాకు కష్టాలు వచ్చాయి, ఆ శత్రువుల వల్ల కష్టాలు వచ్చాయి, మిత్రుల వల్ల నాకు ఉపకారం ఉందని విడదీశారా లేదా? కాబట్టి మీ పరిస్థితులు మీకు ఇబ్బంది కలిగించడానికి కారణం ఏమిటంటే మీకు శత్రువులు ఉండబట్టి, ఎవరో మీ ఎందు ఇష్టం లేని వాళ్ళు అని మీరు నిర్ణయం చేశారు. ఇదే బుద్ధి, బుద్ధి అంటే థింకింగ్, ఇదే ఆలోచన సరళి ప్రతిదానికే అప్లై అవుతుంది.
ఎలాగా వెదర్ ఉందనుకోండి, ఫలానా వెదర్ నాకు ఇబ్బందిని కలిగిస్తుంది, దీని ఆపోజిట్ వెదర్ నాకు ఈజీగా ఉంటుంది, సుఖంగా కలిగిస్తుంది అని మీరు వెదర్ని యు డివైడ్ ఇట్ యాజ్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్, మనుషుల్ని ఫేవరబుల్ అన్ఫేవరబుల్. ఈ లోపల మీ ఆ యాటిట్యూడ్ అలా ఉంటుంది. ఇప్పుడు దర్జీని, దర్జీ అంటే బట్టలు కుట్టేవాడిని, వాడు ఏది కనపడ్డా టేప్ తీసి కొలుస్తూ ఉంటాడు, వాడి లక్షణం అది. అలాగే మనం కూడా బాహ్య పరిస్థితుల యొక్క పంజాలో చిక్కి ఉండి ఈ పరిస్థితులు మనకి ఇలాగ ఇబ్బందిని ఎందుకు కలిగిస్తున్నాయన్న దానికి రాగద్వేషముల యొక్క ప్రభావంలో ఉండి ఈ మనుష్యులను రాగద్వేషముల దృష్టితో చూడడం, వీళ్ళు మనకు కావలసిన మిత్రులు, వీళ్ళు శత్రువులను విడదీయడం, ఇదే దృష్టి సర్వమునకు అప్లై చేసుకుంటూ పోతారు. రాజకీయ పార్టీలు ఉంటాయి, ఈ పార్టీల వల్ల నాకు దుఃఖం కలుగుతుంది, ఈ పార్టీ మనకి చెడ్డది, ఈ పార్టీ మంచిది. కొంతమంది అంటారు బీజేపీ పవర్లో ఉంటే మాకు సుఖం లేకపోతే దుఃఖం అంటారు. దీనికి ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పవర్లో ఉండబట్టే మేము కష్టపడిపోతున్నామని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటారు. అలాగే ఉంటుంది. అయితే ఈ పిచ్చి, ఈ బుద్ధి పోని పిచ్చి కాకపోతే బుద్ధి అనండి, ఈ థింకింగ్ ఇది మూఢ విశ్వాసాల్లోకి ప్రవేశిస్తుంది, అంధవిశ్వాసాల్లోకి ప్రవేశిస్తుంది. అది ఎలా ప్రవేశిస్తుంది? ఈ తలుపు ఇక్కడుంటే మనకు పరిస్థితులు చెడిపోతున్నాయి, ఈ కిటికీ అక్కడుంటే పరిస్థితులు చెడిపోతున్నాయి అని ఒకడు అంటాడు. ఆఖరికి తలుపులు కిటికీల కారణంగా నాకు బంధము కలిగింది అనే స్థితికి చేరుకుంటాడు వీడు. తలుపులు కిటికీల వల్ల బంధం కలుగుతుందా? సుఖదుఖాలు తలుపులు కిటికీల వల్ల ఏర్పడతాయా? ఈ తలుపు ఇక్కడ తీసేసి అక్కడ పెట్టే, ఆ కిటికీ అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టామనుకోండి 50,000 ఖర్చు అవుతుంది, చేసామనుకోండి మీ సుఖదుఖాలు అన్నీ సెటరైట్ అయిపోతాయా? ఏమన్నా బుర్ర ఉన్నమాట నాది. ఏమో ఈ కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ అనేవి ఉంటాయి. తలుపులో అవి సరిగ్గా పెట్టుకోలేదనుకోండి కొంచెం ఇన్కన్వీనియంట్, అలా ఏదైనా ఉంటుంది తప్ప మన లోపల ఉండే సుఖదుఖ బంధానికి తలుపులు కిటికీలు కారణం ఎలా అవుతాయి? గోడలు, తలుపులు, కిటికీలు, ఇటకలు అవి కారణం అవుతాయా? అవ్వవు, కానీ అవుతాయని ఒకడు అంటూ ఉంటాడు. తర్వాత అంకెలు కారణం అవుతాయని ఇంకొకడు అంటాడు. మూడు నీకు చెడ్డది, రెండు మంచిది అంటాడు. అక్షరాలు కారణం అవుతాయని మరొకడు అంటాడు. రెండు ఏలుంటే నీకు కలిసి వస్తుంది, ఒక్క ఏ ఉంది కాబట్టి నీ బతుకు అలా అయిపోయింది అంటాడు వాడు. వాడిని ఏం చేయాలో అర్థం కాదు. గ్రహాల వల్ల అలా అవుతోందని ఇంకొకడు అంటాడు. గ్రహాలని విడతీస్తాడు, మనుషులను విడతీసినట్టుగానే మిత్రులు శత్రువులాగా గ్రహాలని పుణ్యగ్రహాలు పాపగ్రహాలు అని విడతీస్తాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? ది గై హ్యాస్ ది టిమెరిటీ టు డివైడ్ ది అన్నోన్ ఎంటిటీస్ ఇంటూ పుణ్య అండ్ పాప. వాడికి ఏమీ తెలియదు వాటి గురించి, ఎక్కడున్నాయో కూడా తెలియదు, అయినా కూడా అలా డివైడ్ చేస్తాడు. నక్షత్రాలని డివైడ్ చేస్తాడు. సైన్స్ ప్రకారం నక్షత్రం దగ్గర బయలుదేరిన కాంతి భూమండలానికి చేరాలంటే బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం దగ్గర బయలుదేరిన కాంతి భూమండలానికి చేరడానికి సూర్యుడిని మినహాయించండి, సూర్యుడైతే 8 మినిట్స్ పడుతుంది, సూర్యుడు కూడా నక్షత్రమే, సూర్యుడిని మినహాయిస్తే బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం పేరు ఉంది, దానికి పెట్టిన పేరు ఏమిటంటే బాగా దగ్గరగా ఉన్నదనే పేరు దానికి, ప్రాక్సిమా. అక్కడి నుంచి బయలుదేరిన కాంతి ఇక్కడికి రావడానికి 5,750 సంవత్సరాలు పడుతుంది. అంత దూరంలో ఉన్న నక్షత్రం, మిగతావన్నీ ఇంకా బాగా దూరంలో ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో వీడికి ఉపకారం అపకారం ఉందనుకుంటాడు. ఈ విధంగా పరిస్థితుల పంజాలో చిక్కి ఈ పరిస్థితులను ఎవెవేవో ప్రభావితం చేస్తున్నాయంటో బయటికే చూస్తూ వీడు అజ్ఞానంలో ఉండిపోతాడు. అసంగత అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఈ పరిస్థితులను ఏవో ప్రభావితం చేయడం అదంతా కూడా అజ్ఞానం. కేవలము మనకు మన చుట్టూ ఉన్న దాని ఎడల ఉన్న ఆసక్తి ఏది కలదో దాని వలన మనం దుఃఖంలో ఉన్నాము, దాని వలన మనం బంధంలో పడ్డాము. దట్ ఇన్నర్ అటాచ్మెంట్ టు ది ఇమీడియట్. మీరు ఇల్లు ఇంట్లో ఉంటారు, దానికి అటాచ్ అయి ఉంటారు. మీ ఇంట్లో 4-10 మంది 6-12 మంది మనుషులు ఉంటారు, యు ఆర్ అటాచ్డ్ టు ఆల్ ఆఫ్ దెమ్.
అటాచ్మెంట్తో పాటు ఎవర్షన్ కూడా దాని పక్కనే ఉంటుంది, రాగము ద్వేషము. తర్వాత మీకు బాడీ ఉంటుంది, యు ఆర్ అటాచ్డ్ టు ది బాడీ, యు ఆర్ అటాచ్డ్ టు ది మైండ్, యు ఆర్ అటాచ్డ్ టు ది హెయిర్ స్టైల్, జుట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది, యు ఆర్ అటాచ్డ్ టు ది బొట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది. నిలువు బొట్టు పెట్టుకోవాలి, అడ్డం పెట్టుకోకూడదనో, లేకపోతే అడ్డం పెట్టుకోవాలి నిలువు పెట్టుకోకూడదనో ఉంటుంది. ఏదో ఏదో ఉంటుంది, బొట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది, జుట్టు కట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది. యు ఆర్ అటాచ్డ్ టు దాట్. మీరు ఏది పాయింట్అవుట్ చేస్తే దానికి అటాచ్ అయి ఉంటారు, మతానికి అటాచ్ అవుతారు కాబట్టి ఇతర మతముల మీద ద్వేషం కలుగుతుంది, ప్రాంతానికి అటాచ్ అవుతారు, దేశానికి అటాచ్ అవుతారు. మీరు అటాచ్ కాందంటూ ఏదైనా ఒకటింటే చెప్పండి నాకు. ఆఖరి పని చేసి మనిషి కూడా ఈ పని మనిషి మంచిదే ఆ పని మనిషి చెడ్డదే అని అటాచ్ అవుతారు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ ఫాలోయింగ్ అటాచ్మెంట్. ఇది బంధము. ఇది తెలుసుకోవాలంటే వాడు చాలా సూక్ష్మమైన విజ్ఞానం గలవాడై, ఆలోచన గలవాడై ఉండాలి. ముఖ్యంగా అది కారణం, ఇది కారణం, ఇది కారణం అనేటువంటి మూఢ విశ్వాసం నుంచి బయటపడ్డవాడై ఉండాలి. లేకపోతే ఈ పాయింట్ తెలుసుకోలేడు. నా బంధానికి నా అటాచ్మెంటే కారణము. సంసారం అనే వృక్షమును అంత బలంగా నిలబెట్టింది ఏమిటంటే నా సంఘమే. కాబట్టి ఈ సంసారం అనేటువంటి విషవృక్షాన్ని ఛేదించడానికి అసంగం అనే ఉపాయాన్ని మీరు అభ్యాసం చేయండి. అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అసంగం గురించి చాలా చెప్పాను, ఎందుకునో మళ్ళీ ఈ పూట ఇంకో మాట చెప్పాలని అనిపించి చెప్పాను. తత ఆ పరమేశ్వరుని యొక్క స్వరూప పరమాత్మను చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. ముందు అసంగం అనే శస్త్రంతో మన అతి తెలివితేటలు ఉపయోగిస్తాం. ఏమిటి, ఈ సంసారాన్ని, ఈ అటాచ్మెంట్, ఈ రాగాన్ని, ఈ ద్వేషాన్ని, ఈ ఆసక్తిని అలాగే అట్టిపెట్టుకుని మోక్షాన్ని పొందాలని మనం ప్రయత్నం చేస్తాం. దేవుణ్ణి బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుణ్ణి ఎలాగోలాగా మనం బుట్టలో వేసుకోవాలి అని. ఈ లక్షణం ఎలాంటిదంటే, మీకు ఎవరైనా కలెక్టర్ గారు వస్తున్నారన్నారనుకోండి, గబగబా వెళ్ళిపోయి ఆయనకి ఎదురేగి అయ్యా వెల్కమ్ సార్ అని ఆయనకి కొంత సర్వీస్ చేసి ఎలాగోలాగా ఆయన గుడ్ లుక్స్లో మనం పడాలి. అయ్యా మీ మిమ్మల్ని నేను ఫోన్ చేసి మాట్లాడతాను సార్ అంటే ఓకే అంటాడు. ఆయన నెంబర్ చెప్తారా సార్ అని నెంబర్ నోట్ చేసుకోండి. ఏదో సంహౌ ఆ కలెక్టర్ గారిని మన గుడ్ లుక్స్లో మనం ఉండిపోయినట్లయితే ఏదైనా ఉపకారం జరుగుతుంది మనకి. అది మానవ స్వభావం, అలా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఎప్పటికీ వెలితి, వాడు ఎవడో ఏదో చేస్తే నాకు ఏదైనా ఉపకారం అవుతుంది, నేను పైకి వస్తాను, ఏదో బంధం అలా ఉంటుంది. సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. గాడ్ను మళ్ళీ 10 రకాల గాడ్స్ కింద విడగొట్టి ఈ కోరికకి ఈ గాడ్డు, ఆ కోరికకి ఆ గాడ్డు, ఈ భయానికి ఈ గాడ్డు, ఆ భయానికి ఆ గాడ్డు అంటూ అలాగా విడగొట్టు కూర్చుంటాడు. ఈ రకంగా ఒక మహాబంధంలో మనిషి చిక్కుకుని ఉంటాడు. ఇదంతా కూడా సంసారము. ఈ సంసారంలో బాహ్య పరిస్థితులతో పాటుగా మన మతాలు, మన దేవుళ్ళు, మన పూజలు, ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ బాండేజ్. ఇది మీకు ఈ మాట వినడానికి అంగీకారంగా ఉందా లేకపోతే ఏదో ఇబ్బందికరంగా ఉందా? అంగీకారంగా ఉందా? థ్యాంక్ గాడ్ బ్లెస్ యూ. దీని నుంచి మీరు ఎలా బయటపడాలి అంటే, వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్, పుష్ పుల్ ఎఫెక్ట్ అంటారు. ఒకటి పుష్ చేస్తూ ఉంటుంది, ఒకటి పుల్ చేస్తూ ఉంటుంది. సో యూ డెవలప్ అసంగ, నాన్ అటాచ్మెంట్. దేని ఎడల సంగము లేదు. ఇప్పుడు ఈ సంచి ఉంది, ఈ సంచిలో పుస్తకం పెట్టుకు తెచ్చుకుంటా, కానీ ఆ సంచిని నా సంచి అని అనను. అవసరమైతే ఆ సంచి ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా పుస్తకాలు వేరే ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ఆ సంచి ఇవ్వడానికి నాకేమో అభ్యంతరం లేదు. నో అటాచ్మెంట్ టు ఎనీథింగ్. అసంగ, దేనికి అటాచ్మెంట్ ఉండదు అంటే మరి పెళ్ళం పిల్లల మీద ప్రేమ ఉండక్కర్లేదు. నేను ప్రేమ ఉండకూడదని నేను చెప్పట్లేదు, పైగా ప్రేమ ఉండాలని చెప్తున్నా, అటాచ్మెంట్ ఉండకూడదని చెప్తున్నా. అటాచ్మెంట్కి అది ఆసక్తి,
సంగము నాకు ప్రేమకు ఉండే తేడా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా జనులకు తమ బంధువులపై నియర్ అండ్ డియర్ కొడుకులు కోడళ్ళు వాళ్ళ మీద ఉన్నది ప్రేమ కాదు, ఆసక్తి, మోస్ట్ డేంజరస్. కాబట్టి ప్రేమకు విరుద్ధంగా నేను మాట్లాడాననేటువంటి ఒక అపనింద నా నెత్తి మీద మీరు వేయకండి. నేను అటాచ్మెంట్కి విరుద్ధంగానే, ఆసక్తికి విరుద్ధంగానే మాట్లాడుతున్నాను. ఈ ప్రేమకి ఆసక్తికి ఉండే తేడా నేను కొన్ని డజన్ల సార్లు చెప్పుంటాను, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. సో ముందు మీరు ఇంత 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 మటుకు సాధించాలి. ది నాన్ అటాచ్మెంట్ టు ద ఇమీడియట్. ద ఇమీడియట్ మన చుట్టూ మన జీవితాన్ని శాసిస్తూ ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు, ఘటనలు, వీటిపై నాన్ అటాచ్మెంట్, అది మీరు సాధించగలరా? స్లోగా సాధించాలి. సాధించి ఆ తర్వాత ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి. చేస్తే మీరు మోక్షాన్ని పొందుతారు, ఈ బంధం వదిలిపోతుంది. శరణాగతి అనగానేమి? శరణ దీని అది ఇంతవరకు చెప్పాను నేను, మళ్ళీ ఇంకోసారి రీక్యాప్. శరణాగతి అనేది ఏది కాదో ముందు తెలుసుకోవాలి. అందుకోసం నిన్న చెప్పాను ఏది శరణాగతి కాదో చెప్పాను. ఒక రిచువల్ మీకు వర్ణించాను, ఒక తంతు. అంటే తిరుపతి వెళ్ళడం, కింద పసుపు బట్టలు కట్టుకోవడం అని అలా మొదలుపెట్టి ఒక తంతు మీకు నేను వివరించి చెప్పాను. చూసారా? ఆ తంతు కావచ్చు, లేకపోతే అలాంటి తంతు మరొకటి, ఏవో తంతులు ఉంటాయి. తంతు అనే మాట తంత్రము అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. అంటే ఏవేవో చేయటం, తను విస్తారే విస్తారంగా ఏవేవో చేస్తూ ఉండడం. క్రియ చేసి పూజాధికము ఇత్యాది క్రియను చేసి అది శరణాగతి అని అనుకోవడం తప్పు. శరణాగతి ఒక క్రియ కాదు. ఆ తత్వం యొక్క సాక్షాత్కారము ఉండి తద్వారా ఒక క్రియ ప్రభావితమై ఆ క్రియ పవిత్రంగా ఉండొచ్చు. దానికి నాకు క్రియ ఏడల నాకేమీ వ్యతిరేకం లేదు. కానీ క్రియ మాత్రం కాదు, శరణాగతి అనేది క్రియ కాదు. క్రియ శరణాగతి అనేది క్రియ అయితే ఆ క్రియ చేసి పరస్తాం. నాటే వాటే బిగ్ డీల్. 108 సార్లు తిరగడం శరణాగతి అన్నారనుకోండి, గంట ఎప్పటికి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 108 సార్లు తిరిగి దక్క వస్తారు. ఆఖరికి లంగడా కూడా కట్టి పట్టుకుని చుట్టూ తిరిగేస్తక్క వస్తారు. 108 ఒక పర్యాయం 108 సార్లు తిరిగేస్తే శరణాగతి అయిపోతుంది అని కనుక సెటిల్ అని ఒక పద్ధతిగా మీరు చెప్తే తిరిగేస్తక్క వచ్చేస్తారు. ఏ వాటే బిగ్ డీల్. కైలాస పర్వతం చుట్టూ తిరిగి వచ్చేస్తారు. గాలి ఉండదు అక్కడ. గాలి ఉండకపోయినా సరే అలాగే దొల్లేసి మొత్తానికి తిరిగేసక్క వస్తారు. కాబట్టి కైలాస పర్వతాన్ని తిరిగేసి వచ్చిన వాడికి, గుడిని మింగేవాడికి గుడిలో లింగం లెక్కండి. కైలాస పర్వతమే పరిక్రమ చేసి చక్క వచ్చిన వాడికి ఇక్కడ 108 సార్లు తిరగరా అంటే మరమరాలు నవిలినట్టు నేను చేసి పారేస్తాడు. అది పెద్ద పనే కాదు. బట్ శరణాగతి అనేది ఒక క్రియ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే శరణాగతి ఒక ఇమోషన్ అనుకుంటారు, ఒక భావావేశం, ఒక ఇమోషన్ అంటే మనస్సులో ఒక భావం కలిగి ఆ భావం అలా బిల్డప్ అయిపోయి ఆవేశం కింద వచ్చేస్తుంది, దాన్ని ఇమోషన్ అంటారు. ఒక థాట్ బయలుదేరుతుంది, అది అలా పెరిగి పెద్దదైపోయి ఒక ఆవేశం కింద వచ్చేస్తుంది అన్నమాట, దాన్ని భావావేశము అంటారు. ఒకప్పుడు భావావేగము అని కూడా అంటారు. ఇమోషన్కి అనువాదాలు ఇవన్నీ, మరి ఏదో ఒక అనువాదం చేయాలి కదా. అటువంటి భావావేగము శరణాగతి అవుతుందా? చాలామంది ఎలాగుంటారు, దేవుడు అనేప్పటికీ భావావేగంలో పడిపోతారు, ఒళ్ళంతా జలధరించేస్తూ ఉంటుంది, కళ్ళ మీద నీళ్ళు వచ్చేస్తాయి, హే భగవాన్ అంటూ ఆవేశపడిపోతూ ఉంటారు. గుడ్ మీనింగ్ పీపుల్. అది చెడ్డది అని నేను అంటల్లా, ఐఎమ్ నాట్ రిడిక్యూలింగ్ ఇట్. దే ఆర్ గ్రేట్ ఇన్ ఏ వే. అలా ఆవేశపడిపోతూ ఉంటారు. కానీ ఈ ఆవేశం వెనుక అవగతి అంటే జ్ఞానం ఏమైనా ఉందా లేదో చూసుకోవాలి మీరు. జ్ఞానం ఏమీ లేదనుకోండి, ఈ ఆవేశం ఎందుకు పనికిరాందే. ఇప్పుడు ఇక్కడ 2-3 దృష్టాంతాలు మీకు చెప్పగలుగుతా. హనుమంతుడు పూనేడు అంటాడు. హనుమంతుడు పూడడం ఏంటండి?
సాచి తీసుకోవాలి. లెంపకాయ కూర్చోబెట్టి కూర్చో ఒక మూల కూర్చోబెట్టి ఒక కప్పు కాఫీ తాగిపించాలి. అప్పుడు దట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ టు ది గై. హనుమంతుడు పోండం ఏంటంటే పిచ్చా అన్నాను. పోనీ వాళ్ళందరూ బాగానే ఉంటారు, నాకు పిచ్చేటప్పుడు నేను పిచ్చి ఆసుపత్రిలో కూర్చుంటా. ఐ విల్ డూ దాట్ బట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్. హనుమంతుడు పోండం ఏంటి, వెంకటేశ్వర స్వామి పోండం ఏమిటండి, ఏమైనా అర్థం ఉందా దానికి? ఇదే శరణాగతి అంటే ఆఖరికి ఆ లెవెల్కి పట్టుకొస్తారా దాన్ని? ఇలాంటివి లేకపోతే అయ్యప్ప పూనేడు అంటాడు, లేకపోతే రంగం మైసమ్మ పూనిందని రంగం. ఇవన్నీ ఇలాగంటి భావావేశములు ఏవైతే ఉంటాయో వీటిని శరణాగతి అని మనం భ్రమపడరాదు. ఎందుకంటే లేకపోతే మళ్ళీ మీరు ఒక ఇమోషనలిజంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి శరణాగతి అంటే అది ఇమోషనలిజం, గాడ్ ఇమోషన్ అనో సెంటిమెంట్ అనో అనుకోకూడదు. ఇట్ ఈజ్ నాట్. శరణాగతి అనగా ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావములను సుస్పష్టముగా తెలిసియుండుట. ఆద్యం పురుషం ప్రపద్యే. కాబట్టి శరణాగతిలో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే all that exists is manifest God only. ఏదో ఇంగ్లీష్లో చెప్పాను తెలుగులో చెప్తాను, మీరు చింత చేయొద్దు. ఈ సృష్టిలో ఉన్నది సర్వము, ఉన్నది సర్వము అంటే ఏమిటండి? ఉన్నది సర్వము అంటే కిటికీలు, తప్పేళాలు, గిన్నెలు, టేబుళ్ళు, మైకులు అలా మొదలుపెట్టకూడదు. అది కాదు తెలివైన మాట పద్ధతి. ఉన్నది సర్వము అంటే నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, ఐదు పంచభూతాలు, అది ఉన్నది సర్వం. భూతము అంటే ఉన్నది అని అర్థం, భవతి ఇది భూతం. ఐదవి ఉన్నది సర్వము అంటే ఉన్నవి ఐదు. ఈ ఐదు ఐదు పరిగణనలోకి తీసుకునేప్పటికీ సర్వము వచ్చింది. ఉన్నది సర్వము అంటే ఐదు. ఈ ఐదు కూడా ఆ పరమేశ్వరుని యొక్క రూపములే. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా. మంచు గడ్డ, నీరు ప్రవహించే నీరు, గాలిలోని తేమ, మూడు కూడా ఒకే వస్తువు యొక్క రూపము. ఒకే వస్తువు వాటర్, ఎక్వా అంటారు. అదే ఒక పరిస్థితిలో మంచుగడ్డగా, ఇంకో పరిస్థితిలో ప్రవహించే నీరుగా, మరో పరిస్థితిలో గాలిలోని తేమగా, నీటి ఆవిరిగా, అదే మూడు రూపాలను కలిగి ఉన్నది. అలా ఎలా అయింది అంటే చూడండి, ఆ వస్తువునే బాగా దట్టంగా చేశారనుకోండి మంచుగడ్డ అయింది, కొంచెం లూజ్గా చేశారనుకోండి నీరు అయింది, మరీ బాగా లూజ్గా చేశారనుకోండి నీటి ఆవిరి అయినది. అలాగే ఆ పరమాత్మ బాగా తమో గుణంలో ప్రకటమై తమో గుణం అనే ఉపాధిని స్వీకరించి పృథివీ రూపంగా, నేల రూపంగా, మ్యాటర్ రూపంగా మన ముందు ఉన్నాడు. అదే పరమాత్మ అత్యంత సూక్ష్మమైన ఉపాధి అంటే సత్వగుణోపాధిని స్వీకరించి ఆకాశ రూపంగా ఉన్నాడు. మధ్యలో వెరైటీ, కొంచెం తక్కువ తమో గుణం అయ్యి రజోగుణం పెడితే అప్పుడు అది నీరు అవుతుంది. నీరు మెటీరియల్ అండ్ ఆల్సో ఫ్లోస్. అలాగే తమో గుణాన్ని బాగా తగ్గించి రజోగుణాన్ని బాగా పెంచితే మీకు అగ్ని వాయువు వస్తాయి. వాయువులో తమో గుణం ఉంటుంది, అగ్నిలో తమో గుణం ఇంచుమించు ఉండదు, రజోగుణమే చాలా అధికంగా ఉంటుంది. ఆకాశము సత్వగుణం. కాబట్టి ఈ గుణముల మేళవింపు వలన ఒకే సత్య వస్తువు పృథివీ తేజో వాయువు ఆకాశముల రూపంగా మన ముందు ఉన్నది. ఆ సత్యతత్వమునకే దేవుడు అని పేరు. ఆ పురుషుడు పూర్ణుడు, పూర్ణము, ఆ పూర్ణమైన పరమాత్మతత్వము నుండియే ఈ సకల జగత్తు ఆవిర్భవించినది. అంచేతే ఆయనకి ఆద్యం అని పేరు. ఆది అంటే కారణము అని అర్థం, సకల జగత్తునకు కారణమైన వాడు. కాబట్టి శరణాగతిలో మొదటి అంశం ఏమిటో తెలుసిన, శరణాగతిలో మొదటి అంశము పృథివీ తేజో వాయువు ఆకాశముల రూపంగా అంటే సకల జగత్తు రూపంగా ఆ పరమాత్మయే ఉన్నాడు అని
అని ఊరికే గట్టిగా అరవడం కాదు, మైకులో అరవడం కాదు, మైకులో అరవడానికి అలవాటు పడ్డారు. ఏదో అరుస్తూ ఉండడం మైకులో, ఏదో ఒకటి పట్టుకుని, అంటే పాపులర్ రిలీజియన్ అలాగే ఉంటుంది. పాపులర్ రిలీజియన్లో మీరు తత్వాన్ని వెతికితే అదేం కనబడుతుంది? మనం తత్వచింతకులం కాబట్టి ఇన్ని మాటలు అనుకుంటున్నాం, కానీ పాపులర్ రిలీజియన్లో ఇవే ఉండవు. వాడు ఏదో అంటూ ఉంటాడు, ఏదో పాటలు పాడుతూ ఉంటారు, దానికి ఒక తలా తోకా ఏముండదు. సో తర్వాత కనీసం విభక్తి జ్ఞానం కూడా ఉండదు, బేసిక్ గ్రామర్ కూడా ఉండదు. సో ఏదో అంటూ ఉంటాడు, సో ఏదో పాడుతూ ఉంటారు. పాపులర్ రిలీజియన్ అంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అలాగే ఉంటుంది. లైక్ సర్వజ్ఞాయ నమః శ్రీశ్రీనివాసం, సర్వజ్ఞాయ నమః అని ఒకడు అంటాడు, శ్రీశ్రీనివాసం అని ఇంకొకడు అంటూ ఉంటాడు. కరుణాయ నమః శ్రీశ్రీనివాసం, అదే ట్యూను విసిగెత్తిపోతుంది, ట్యూను విధి 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 ట్యూ, అదే ట్యూను, అదే అది పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అదే కొడుతూ ఉండడం. శ్రీనివాసం అని అలా ఉండదు, శ్రీనివాసహాను శ్రీనివాసుడు అను ఏదో ఏడవాలి, కానీ శ్రీనివాసం అని ఉండదు. అలాగే విభక్తి కూడా సరిగ్గా లేకపోతే గ్రామర్ చదువుకున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఇంగ్లీషు అవకతవకగా మాట్లాడి చూడండి ఒకసారి, ఇంగ్లీష్ అవకతవకగా మాట్లాడి చూడండి. ఎక్కడైనా యూనివర్సిటీకో కాలేజీకో వెళ్ళి అవకతవక ఇంగ్లీషు సందర్భం లేని ఇంగ్లీష్ మాట్లాడితే చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏమే అలా మాట్లాడతావు, గెటౌట్ అంటారు. సపోజ్ కాలేజీకి వెళ్ళి టీచర్ ఇన్ కమ్ ఐ అన్నారనుకోండి, ఏమంటాడు టీచర్? ఏమంటుంది, ఏమంటారు? ఏ వాడు నాన్న సంసారి అని అంటారు అనరా. కానీ వీళ్ళు సంస్కృతంలో ఇలాగే మాట్లాడతారు, అవన్నీ చెల్లుబాటు అవుతూ ఉంటాయి. నాలాంటి వాడు ఎప్పుడో వ్యాకరణం చదువుకోవడం అనే పాపానికి వీటన్నింటినీ సహిస్తూ అలా పడు ఉండడం. పల్లె గోవిందం, గోవిందం ఏమిట్రా, గోవిందుడు అను లేకపోతే గోవిందహాను, గోవిందం ఏమిటండి, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ అమ్మ, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి? ఏవో సంథింగ్ అంటే క్యాచీగా ఉండాలి, టర్మ్స్ క్యాచీగా ఉంటే సరిపడుతుంది తప్ప. కాబట్టి ఎనీవే డైగ్రెషన్, ది పాయింట్ ఈజ్ అలాగేవో ఊరికే గెంతులు వేయటము, లేకపోతే డ్యాన్సులు చేయటము, లేకపోతే మైకుల్లో అరవడము, దాన్ని జ్ఞానం అనరు. జ్ఞానం అంటే తత్వము స్పష్టంగా ఆ పరమేశ్వరుడు పంచభూతముల రూపంగా మన ముందు ప్రకటమై ఉన్నాడు, క్లియర్ ఇన్నర్ అండర్స్టాండింగ్. అంటే అర్థం ఏంటో తెలుసిన, నేను నడుస్తున్నాను అంటే నేలపై నడవట్లేదు, నేల రూపంగా ఉండే దేవుడిపై నడుస్తున్నాను, ఈశ్వరునిపై నడుస్తున్నాను, గాలి రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి పీలుస్తున్నాను, నీరు రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి త్రాగుతున్నాను, అన్నం రూపంగా ఉండే దేవుణ్ణి తింటున్నాను. అన్నం పరం బ్రహ్మ అంటారు. ఆకాశ రూపంగా ఉండే ఈశ్వరుని యందు సంచారం చేస్తూ ఉన్నాను. నేను ఈశ్వరుని ఒడిలో జన్మించి మనుగడను సాగిస్తూ మళ్ళీ ఈశ్వరుని యందే విలీనమైపోతూ ఉంటాను. ఏనాడు ఈశ్వరునికి ఒక్క క్షణం కూడా దూరంగా లేను అని ఈ విధంగా ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క స్వరూపమును స్పష్టముగా తెలిసి ఉండుట, అది శరణాగతిలో మొదటి అంశము. అది ఇది అర్థమైందండి మొదటి అంశము. ఇక రెండవ అంశం ఏమిటంటే యత ప్రవృత్తి ప్రసృత పురాణి, అది రెండవ అంశం శరణాగతిలో. ఈ జగత్తులో మీకు ఎక్కడ ఎటువంటి కదలిక, ప్రవృత్తి, ప్రవృత్తి అంటే కదలిక ఉన్నా, ఆ కదలిక ఆ పరమేశ్వరుని నుంచే ఆవిర్భవిస్తూ ఉన్నది, సృష్టి ఆది నుండి కూడా పురాణి. ఇది ఎలాగంటే ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో ఎలక్ట్రిసిటీ తయారయ్యి హై వోల్టేజ్ వైర్స్ ద్వారా హైదరాబాద్కు వచ్చి అలా అనుకోండి, సంథింగ్ లైక్ దట్ ఏదో అయి ఉంటుంది కదా. ఆ హైదరాబాదు మహానగరంలో ప్రతి గృహంలో ప్రతి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ఏదైతే ఉంటుందో వాటిని అన్నిటినీ వర్క్ చేసి వర్క్ చేపిస్తున్నటువంటి ఒక మహాశక్తి ఏది గలదో ఆ మహాశక్తి ఒక్కటియే, అది ఒక్కటే. ఈ గ్యాడ్జెట్స్ అనేకం కానీ ఆ శక్తి ఒక్కటియే, ఆ శక్తియే
అది అక్కడ అక్కడ ఎక్కడి నుంచో ఆ పవర్ హౌస్ నుంచే ఆరిజినేట్ అయ్యి ఈ సర్వమును నడిపిస్తుంది అని మనం తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీని నడిపించేది ఏమిటి? ఆ శక్తియే. టీవీ అంటే పెద్దది, విశాలమైన పెద్ద టీవీని నడిపించేది ఆ శక్తియే. మీ చేతిలో చిన్న ఐఫోన్ ఉంటుంది, దాన్ని నడిపించేది కూడా ఆ శక్తియే. చిన్న టైనీ ఆబ్జెక్ట్లు ఏవో ఉంటాయి, వాటిని నడిపించేది బ్లూటూత్ అంటాడు. టైనీ ఉంటుంది, ఆ జేబులో పెట్టుకుని మాట్లాడేస్తూ ఉంటాడు, వినేస్తూ ఉంటాడు. దాన్ని నడిపించే శక్తి కూడా ఆ శక్తియే. ఓ పెద్ద బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని నడిపించేది కూడా ఆ శక్తియే. కాబట్టి ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని లక్షల కోట్ల గ్యాడ్జెట్స్, చిన్న పెద్ద ఎంతో వెరైటీ, వీటన్నిటినీ నడిపిస్తున్నది అదే ఎలక్ట్రిసిటీ. ఆ విధంగా నక్షత్రములు కొత్తవి పుడుతున్నాయి, పాతవి నశిస్తున్నాయి. గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహాలంటే సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పాట విన్నారా లేదా? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను అని ఒక కవి రాశాడు. ఆ పాట మంచి పాటది, పాతకాలపు పాట. కవులు బాగా రాస్తారు అలాగా. గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి, తమ చుట్టూ కూడా తిరుగుతున్నాయి. మరి తిరగడానికి శక్తి కావాలి కదా. నక్షత్రాలు, కొత్త నక్షత్రాలు పుట్టాలంటే శక్తి కావాలి, పాత నక్షత్రాలు గిట్టాలంటే శక్తి కావాలి. ఆ శక్తి గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, మహాశక్తి, అనంత శక్తి. మనం మామూలుగా అనంతాయ నమః అని ఇలా ఇలా అనుకుంటే ఏమైంది? తెలుసుకోవాలి. యూ హావ్ టు నో వాట్ ఇట్ ఈజ్. దాన్ని ఒక తంతు కింద మార్చి కూర్చోబెడితే సరిపడదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఏ తంతు, ఇట్ ఈజ్ అబౌట్ ది రియలైజేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్. సో ఆ అనంత శక్తి మనకి ఎప్పుడు కూడా అలా బుద్ధిలో మెదులుతూ ఉండాలి. ఆ మహాశక్తి, ఆ మహాశక్తి భూమి తన చుట్టూ తాను తిరిగిట్లా చేస్తోంది, భూమి సూర్యుని చుట్టూ తిరిగిట్లా చేస్తోంది. ఆ మహాశక్తి మేఘముల ద్వారా వర్షిస్తోంది, మెరుపుల ద్వారా అద్భుతమైన శక్తిని ప్రపంచంలో, ఎలక్ట్రిక్ శక్తిని ప్రవేశపెడుతూ ఉన్నది. మెరుపుకి ఎంత శక్తి ఉన్నదో చూడండి. ఆ మహాశక్తియే నదుల రూపంగా ప్రవహిస్తోంది. సముద్రాల్లో వచ్చే తుఫాన్లన్నీ ఆ మహాశక్తియే. సముద్రంలో ఎడతెరిపి లేకుండా వచ్చేటువంటి ఆ అలలు ఆ మహాశక్తియే. గాలి ఆ మహాశక్తియే. మీరు ఏమైనా విండ్ ఫార్మ్ అని ఉంటాయి, అక్కడ గుజరాత్లో చాలా ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా పెడుతున్నారు ఈ మధ్యన. అంటే గాలి మరాలు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూసారా? అది దగ్గరికి వెళ్ళనివ్వరు వాళ్ళు, ఎందుకంటే దాని చుట్టూ కంచె ఏదో వేస్తారు, ఎందుకంటే చాలా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది దాని నుంచే. అది ఏదైనా మీరు వెళ్ళి పొరపాటును ముట్టుకుంటే షాక్ తగిలిందంటే పోతాడు. దాని చుట్టూ ఫెన్సింగ్ పెడతారు, అంత పెద్దది ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎందుకు పనికిరాదు దాని ముందు? దీనికి రెట్టింపు ఉంటుంది ఎత్తు. దాని రెక్కలు మనిషికి 3 రెట్లు ఉంటాయి ఒక్కొక్క రెక్క, చాలా పెద్ద ఉంటాయండి అవి. అది ఇలా తిరుగుతూ ఉంటుంది గాలికి, అలా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, 24/7 తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఉంటే బాంబే వంటి సిటీకి కావలసిన ఎలక్ట్రిసిటీ ఎంత పుడుతుంది అక్కడి నుంచి? మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీ పుడుతుంది. అంతటి మహాశక్తి గాలి రూపంగా, నదులు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఆ శక్తి నుంచే ఉద్భవించాయి. ఎంత శక్తి! వర్షము ఎంత శక్తి! తర్వాత మన లోపలికి వస్తే మాట్లాడే వాచోహ వాచము, చక్షుషస్ చక్షు, కన్నికి కన్ను, మాటకు మాట, వాగింద్రియానికి వాగింద్రియం, ప్రాణస్య ప్రాణ, మనసో మనః. ఆ మహాశక్తి ఇక్కడ గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది. లబ్ తల్లి గర్భంలో ప్రారంభం ఉంటుంది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతికితే అంతకాలము కొట్టుకుంటూనే ఉంటుంది ఆ మహాశక్తి యొక్క ప్రభావం చేత. ఆగిపోయినప్పుడు కూడా దాని ప్రభావం చేతనే ఆగిపోతుంది. కాబట్టి క్షేమ చిటుకుమంటే అది శివుని ఆజ్ఞ చేతనే అన్నారు పెద్దలు. కాబట్టి ఈ సృష్టిలో సర్వము ఆ మహాశక్తి యొక్క కదలికయే, చలనమంతా కూడా ఆ మహాశక్తి నుండియే. అంటే ఇప్పుడు ఏమైంది, మన ఉనికి
మన ఉనికి ఉండడం, మన మనుగడ, మన చేష్ట, కదలిక సర్వము ఆ ఈశ్వరుని చేతనే సంపన్నమగుచున్నది అని తెలియుట. అని తెలియుట ఎలా తెలియడమో తెలుసునండి. ఇదిగో ఈ గాలి తగులుతో చల్లగా ఉంది అని ఎంత స్పష్టంగా తెలుస్తూ అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉన్నదో అంత అనుభూతి రూపంగా అనుభవ రూపంగా తెలియుట. దీనికి ఇటువంటి తెలియుటకు శరణాగతి అని పేరు. తెలిస్తే ఏమవుతుంది, ఏమవుతుంది అదే మరి వెర్రి ప్రశ్న అంటారు దాన్ని. అది తెలిస్తే ఏమవుతుందో తెలుసిన, మిత్రుడు శత్రువు అని ఉండరు, దైవమే ఉంటుంది. ఇది అనుకూలము ఇది ప్రతికూలము అనేది ఏముండదు, దైవమే ఉంటుంది. ఇది సుఖము ఇది దుఃఖము అనేది ఏముండదు, దైవమే ఉంటుంది. ఇది సంపద ఇది ఆపద అనే విభాగం పోతుంది, అంతా ఈశ్వరుని యొక్క లీలయే ఉంటుంది, ఈశ్వరుని యొక్క చలనమే ఉంటుంది. తుఫాన్ అయినా ఈశ్వరుడే, ఎండ కాసినా ఈశ్వరుడే, వర్షం కురిసినా ఈశ్వరుడే, గాలి వీచినా ఈశ్వరుడే, గాలి స్తంభించినా ఈశ్వరుడే, సర్వము ఈశ్వరు, అన్నం తిన్నా ఈశ్వరుడే, అన్నం అరిగినా ఈశ్వరుడే, సర్వము ఈశ్వరుడే. ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, వ్యాధి ఎలా వస్తుంది, అది కూడా ఈశ్వరుని యొక్క చలనమే. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, అది కూడా ఈశ్వరుని యొక్క శక్తియే. సర్వము ఈశ్వరుడే అని తెలియుట. మన ఉనికి, మన మనుగడ, మన కదలిక సర్వము ఈశ్వరుని యందే గలదు అని తెలియుట. ఇప్పుడు ఈ రెండింటిని మీరు కంబైన్ చేయండి. ఒకటేమో అసంగ, రెండు డీపర్ ఇన్నర్ అండర్స్టాండింగ్, లోపల సాక్షాత్కారము స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, ఈ సర్వము ఈశ్వరుడే అని తెలుస్తూ ఉంటుంది. మీరు ఈ రెండింటిని కంబైన్ చేసి చూడండి ఏమవుతుందో, ఏమవుతుందో తెలుసినా, మీరు జీవన్ముక్తులైపోతారు. యు ఆర్ లిబరేటెడ్ నవ్ అండ్ హియర్. అది మీకు ఆ స్కీమ్ అర్థమైందండి, దట్ ఈస్ ది పాయింట్. కాబట్టి ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడవలేను. ఆ పరమేశ్వరుణ్ణి వెదికి పట్టుకునే ఉపాయం ఏమి అంటే శరణు వేడుట ద్వారా వెదికి పట్టుకునవలను. కథం పరిమార్గితవ్యం ఇత్యాహ తమేవ చ యః, అందాము తమేవ చ యః పదశబ్దేన ఉక్తః. ఆ ఈశ్వరుణ్ణి వెతికి పట్టుకునే ఉపాయం చెప్తున్నారు. ఆ ఈశ్వరుణ్ణి మాత్రమే మనము శరణు వేడవలను, అది ఉపాయం. ఆ ఈశ్వరుడు అంటే ఏ ఈశ్వరుడు, ఏ ఈశ్వరుడైతే పద అనే శబ్దము చేత బోధింపబడినాడో తతః పదం తత్ పరిమార్గితవ్యం, ఆ పదము. కాబట్టి ఇప్పుడు పదము ఏమిటి, ఈశ్వరుడే పదము. మనము చేరదగిన లక్ష్యము ఈశ్వరుడే, అది ఏ పదము. ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈశ్వరుణ్ణి సంతోషపెట్టి మనం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకూడదు. ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ఈశ్వరుడైతే పదం అనే శబ్దము చేత వ్యాఖ్యానించబడినాడో ఆ ఈశ్వరుని ఆద్యం ఆదౌ భవం అంటే సృష్టియాది యందు ఉన్నవాణిని. సృష్టియాది యందు ఉన్నవాణిని అంటే సృష్టికి పూర్వంలో అక్కడ నిలబడి పందిళ్ళో వివేయించినట్టుగా, పెళ్లి పందిళ్ళో వివేయించినట్టుగా ఈ సృష్టి అంతా తయారు చేసేయడని అలా కాదండి. అది అంటే కారణము అని అర్థం. ఈ జగత్తునకు మూల కారణము ధాతువు, మూలధాతువు అంటే రొట్టెకి మూల కారణం ఏమిటి, పిండి. అలాగా రొట్టెకి పిండి వలె, తరంగములకు నీరు వలె, ఆభరణములకు బంగారము వలె ఈ జగత్తునకు మూలధాతువు ఈశ్వరుడు. అదే అర్థం ఆద్యం అంటే. పురుషం ప్రపద్యే, పూర్ణుడైన ఆ పరమాత్మను అంటే సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మను నేను శరణు వేడుచున్నాను. సర్వవ్యాపకుడైన పరమాత్మను శరణు వేడుట అనగా వీడు మిత్రుడు వీడు శత్రువు అనే విభాగం ఉండదు. ఇది మంచి ఇది చెడు అనే విభాగానికి అతీతంగా పోతారు. మంచి అని లోకంలో మంచివాడు అనబడేవాడి ఎందు, చెడ్డవాడు అనబడేవాడి ఎందు కూడా మీరు దేవుణ్ణే దర్శిస్తారు. ఈశ్వ అందరి ఎందు ఒకే ఈశ్వరుణ్ణి దర్శిస్తారు. సో ఆ విధంగా శరణాగతి చేస్తారు. అటువంటి శరణాగతి ద్వారా
మనం ఆ ఈశ్వరుణ్ణి వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇత్యేవం పరిమార్గితవ్యం తచ్చరణతయా ఇత్యర్థః. ఈశ్వరుణ్ణి వెతుక్కునే ఉపాయం అది. మామూలుగా ఏమండే ఇప్పుడు ఈ నాకు ఇది ఇష్టం కాదు, ఈ నాకు ఇష్టం కాని దూరంగా నెట్టివేయటానికి, నాకు ఇష్టమైంది దగ్గరికి తెచ్చుకోవడానికి నేనేం పూజ చేయాలి అని మొదలుపెట్టారనుకోండి, మీరు దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉన్నదా? ఎందుకంటే ఇక్కడ ఇష్టం కానిది ఈశ్వరుడే, ఇష్టమైనది కూడా ఈశ్వరుడే. రెండు ఈశ్వరుడే అన్నలో అభిప్రాయం ఏమిటో తెలిసినా, ఇష్టము అనిష్టము అనే విభాగమునకు అతీతంగా మీరు ఉన్నారు అని అర్థం. దాని అర్థం అది. అంతేకాని ఇష్టమో అనిష్టమో అలాగే మిగిలి ఉంటాయి, ఆ రెండు ఈశ్వరుడుగా కనపడుతూ ఉంటాయని కాదు. వీడు మిత్రుడు శత్రువు ఇద్దరు ఎందు ఒకే ఈశ్వరుడు దర్శనమిస్తున్నాడు అంటే అర్థమేమిటి? మిత్రశత్రుభావము ధ్వస్తమైనది, స్వపర భేదము తొలగిపోయినది సర్వమునందు ఈశ్వరుణ్ణి చూడడం వల్ల. అలాగే ఇష్ట అనిష్ట అనే అంచేతనే నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అని 13వ అధ్యాయంలో చూసాం. మనకి ఇష్టమైనది వచ్చినా అనిష్టమైనది వచ్చినా సమచిత్తము గలవాడు అంటే అభిప్రాయం ఏంటో తెలుసిన, వాడి దృష్టిలో ఒకటి ఇష్టము వాడు ఒకటి అనిష్టము అయితే సమచిత్తత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ లోక దృష్టిలో ఏది ఇష్టమో ఏది అనిష్టమో ఆ రెండు వచ్చినప్పుడు అతడు సమచిత్తుడై ఉంటాడని అభిప్రాయం. అంటే లోకంలో అందరూ అనుకుంటారు వీడికి సంపద వచ్చిందిరా అనుకుంటారు, ఆయన దృష్టిలో అది సంపదలాగా అనిపించదు. లోకంలో ఏమనుకుంటారంటే వీడికి ఆపద వచ్చిందనుకుంటారు, ఆయన దృష్టిలో అది ఆపద అని ఆయన అనుకోడు. ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో ఎవడో పిల్లాడు పుట్టాడని అబ్బో చాలా మహా సంపద వచ్చింది అనుకుంటారు ఊళ్ళో వాళ్ళు. ఆయన సంపద ఏం లేదు, పిల్లాడు పుట్టాడంటే అర్థం ఏంటో తెలుసిన, పాపం ఒక జీవుడు ప్రారంభం చేశాడు ఈ సంసార యాత్రని. ఈ యాత్ర ఎప్పటికి తేలేను, 70 ఏళ్ళకి తేలుతుందో 80 ఏళ్ళకి తేలుతుందో. ద గై ఈజ్ ఇన్ ఫర్ సమ్ సీరియస్ ట్రబుల్, దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. ఇంట్లో పండగ ఉంది, నిజానికి పిల్లాడు పుట్టినందుకు దుఃఖించాలి, అయ్యో పాపం వెర్రి జీవుడు ఇప్పుడు మొదలైన ఈ సంసారం ఎప్పటికి తేలుతుందో అని దుఃఖించాలి. లేకపోతే బుద్ధుడికి నీ కొడుకు పుట్టాడంటే నాకున్న ఆటంకం మరొకటి పెరిగింది సుమా అనుకున్నాడు ఆయన. రాహుల అంటే ఆటంకము అని అర్థం, అంచేతనే వాడు రాహుల్ పుట్టాడు అన్నాడు. రాహుల్ అంటే ఆబ్స్టకిల్ అని అర్థం. రాహుల శబ్దానికి అర్థం ఏంటంటే ముందుకు వెళ్లకుండా అడ్డుపడేవాడికి రాహులుడు అని పేరు. దట్ ఈజ్ వాట్ రాహుల ఈజ్. రాహులుడు పుట్టాడు, అదే పేరు స్థిరపడింది ఆ కుర్రాడికి. ఎందుకంటే ఇప్పుడు ఈయన త్యాగం చేయాల్సి వస్తే ఇప్పుడు త్యాగం చేయాల్సింది ఒకటి పెరిగింది, వన్ మోర్ అటాచ్మెంట్ ఈజ్ యాడెడ్, వన్ మోర్ ఆబ్స్టకిల్ హ్యాస్ కమ్ అని అనుకున్నాడు ఆయన. ఆయన ఏమీ పుత్రోత్సవం చేసుకోలేదు. ఎవరైనా పోయారనుకోండి, పోన్లండి పాపం ఎప్పటి నుంచో 2 నెలల నుంచి కష్టపడుతున్నారండి, ఆయన కష్టం చూడలేకపోయాం మేము, ఆయనో ఆమెయో. ఎవరో అమ్మగారు ఆక్సిజన్ సిలిండర్ మీద జీవిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ 24 గంటలు ఆక్సిజన్ పెట్టుకోవాలంటే ఎన్ని సిలిండర్లు అవసరం అవుతుందో ఏమో, వాటి ఖరీదంతో నాకు తెలీదు. అవి మోసుకొస్తూ ఉండాలి, ఖాళీ అయింది తీసేస్తూ ఉండాలి, కొత్తది పెడుతూ ఉండాలి, ఏమి సమస్య? చుట్టూ ఉన్న గాలి పనికిరాదన్నప్పుడు ఇంక బతికి ఏమిటి ఉద్ధరించింది? అయిపోయింది, వారు స్వర్గానికి వెళ్ళారు, పోన్లండి సుఖపడ్డారు అంటారు మహాత్ముల దగ్గరికి వెళ్ళి వారు పోయారండి. ఓహో అలాగా. సో కాబట్టి లోక దృష్టికి విరుద్ధంగా ఉంటుంది ఇక్కడ అనే అభిప్రాయం, సమచిత్తత్వం అంటే. కాబట్టి అంతా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే, పుడితే అనుగ్రహం గిట్టితే అనుగ్రహం, సర్వము ఈశ్వరాను. యదేవ భవతి తదేవ మంగళాయ, ఆ విధంగా ద్వంద్వములకు అతీతంగా ఉండుట అది శరణాగతి అంటే. అంటే శరణాగతి అంటే జ్ఞానము. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చదండో, మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చదు. నిజానికి మహాత్ములు ఏమంటారో తెలుసిన, మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చడం మీ చేతిలో లేదు. ఎలా మారుస్తారు? మార్చండి చూస్తా, మబ్బు పట్టింది మార్చండి,
పద్మారావు రోడ్డు అంతా ఇటు అటు సగం ఆక్రమించేసి కురసైపోయి కూర్చుంది. మార్చండి చూస్తాను నేను వెళ్ళి, అక్కడ చాలా కష్మలంగా ఉంది, మార్చండి. చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చలేరు. ఇంటి పక్క ఆయన రేడియో ఇంత ఎత్తున పెట్టి పెద్ద గోల కింద పెట్టి వింటూ ఉంటాడు, మార్చండి. ఆయన్ని డెబ్బలాడతాడు, ఆయన మారడు ఆయన. కాబట్టి మీరు చుట్టూ ఉన్న పరి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు, మార్చి చూడండి చూస్తాను నేను. వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడు వినరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారంటే, మీరు చెప్పినట్టు వాళ్ళు చేయనే చేయరు, మార్చండి. అది కాదు, అది కాదు బంధవిముక్తి అంటే, బంధవిముక్తి. కాబట్టి మహాత్ములు ఏమంటారంటే, మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని మార్చడం మీ చేతిలో లేదు, కానీ ఆ పరిస్థితుల ఎడల మీ దృష్టిని మార్చడం మటుకు మీ చేతిలో ఉన్నది. మీ దృష్టిలో మార్పు రావాలి, ఆ కాన్షియస్నెస్లో పరివర్తన రావాలి, ఒక రివల్యూషన్ రావాలి. యు నీడ్ ఎ రివల్యూషన్. నేను జోక్ చెప్తాననుకోకూడదు, యు నీడ్ ఎ రివల్యూషన్. ఒక విప్లవం మీ జీవితంలో వస్తేనే మీరు ఈ సంసార బంధం నుంచి బయటపడగలుగుతారు. లేకపోతే మీరు పెట్టుకున్న ఈ ఆసక్తులు, రాగాలు, ద్వేషాలు, ఈ బంధాలు ఇవన్నీ అలాగే పెట్టుకుని మీరేమో మోక్షాన్ని జేబులో వేసేసుకుందామని ఇలాగంటే అతి తెలివితేటలను చూపించే ప్రయత్నం చేయొద్దు. ఐ టెల్ యూ, ఇట్ డజంట్ వర్క్. ఏ రెవల్యూషన్ మీరు తీసుకురాగలుగుతారా? తీసుకొస్తే యు బికమ్ ఫ్రీ, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దానికి శరణాగతి, ఆ జ్ఞానం, ఆ తెలివి, ఆ అండర్స్టాండింగ్, దానికి శరణాగతి అని పేరు. కాబట్టి శరణాగతి అనేది ఒక క్రియ కాదు, ఒక భావావేగము కాదు, ఒక ఆవేశము కాదు. ఇలా ఆవేశపడిపోతూ ఉండడం, తప్పెట్లు మామూలుగా మెల్లగా మొదలు పెడతారు, శ్రీరామదూతం శిరసానమామే నిమ్మడంగా మొదలు పెడతాడు. మొదలు పెట్టేసి ఇంకా ఊళ్ళో అంతా కూడా ఏదో పిడుగులు పడ్డంత గట్టిగా మైకు పెట్టేసి ఆ తప్పెట్లు పగిలిపోతాయన్న గట్టిగా కొట్టేస్తూ గెంతులు వేసేస్తూ, అదే మన శరణాగతి అంటే అదే. నిజానికి మూడో కంటి వాడికి తెలియకుండా మీరు ఆ శ్రీరామదూతుడికి శిరస్సుతో నమస్కారం చేయాలి, మీకు చేతనైతే. అంతేకాని ఊళ్ళో వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు అంటే శ్రీరామదూతికి నమస్కారం చేస్తున్నాడు వాడు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలియడం అదే నమస్కారం చేయడం అంటే. ప్రార్థన అంటే ఏమిటనుకుంటున్నారు, పబ్లిక్ షోయా ప్రార్థన అంటే? ప్రార్థన, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ పబ్లిక్ షో. ప్రేయర్ ఈజ్ ఎ ప్రైవేట్ కమ్యూనియన్. ఆ హనుమంతుడి లక్షణాలన్నీ నా హృదయంలో నేను ఆవిష్కరించుకుంటే అదే అవుతుంది, శ్రీరామదూతం శిరసానామామి అనే మాట అదే అవుతుంది. అంతేగాని మైకు పెట్టి అల్లరి చేస్తే శ్రీరామదూతం శతసానమామి అవుతుందా? అయితే పాపులర్ రిలిజియన్ అలాగే ఉంటుంది. వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ పాపులర్ రిలిజియన్, బట్ అట్ ది సేమ్ టైం వీ షుడ్ బి విల్లింగ్ టు సీ వాట్ ఈజ్ రియల్ శరణాగతి. అది శరణాగతి అంటే తెలుసుకోవడం. సరే, పురుషుణ్ణి శరణు వేడవలను. ఏ పురుషుడు? కహ అసౌ పురుష. ఈ పూర్ణతత్వము, పురుష అంటే పూర్ణతత్వము అనర్థం. పురుషైతే మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు, పూర్ణత్వాత్ పురుష. పురుష శబ్దానికి అర్థం అది, ఇక్కడ మగవాడు ఆడదని అర్థం చెప్పకూడదు వేదాంతంలో. కర్మ దగ్గర పురుష అంటే మగవాడని అర్థం చెప్పాలి. వేదాంతంలో పురుష అంటే పూర్ణ పరమాత్మ అని అర్థం. దానికి దీనికి పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం పనికిరాదు, అర్థం వేరు. ఎటువంటి పురుషుణ్ణి? పురుషుణ్ణి శరణ వేడాలి. ఎవరండి ఈ పురుషుడు? కహాసం పురుష ఇచ్చుచ్యతే. దాని మీద సమాధానం చెప్తున్నారు. యత ప్రవృత్తి ప్రసృత పురాణి, యత యస్మాత్ పురుషాత్. అంటే ఏ పురుషుని నుండి అయితే ప్రవృత్తి అంటే కదలిక, చలనము. దేని చలనము? సంసార మాయావృక్ష ప్రవృత్తి. ఈ చలనము దేని యొక్క చలనము? సంసారమనే వృక్షము యొక్క చలనం. ఎటువంటి వృక్షం ఇది? ఎటువంటి వృక్షం అండి? నరూపమస్యేహ తథోపలభ్యతే, అటువంటి వృక్షం. అంటే ఈ సంసారం అనేది ఎలా ఉంటుంది? మళ్ళీ మొదటికి కథ మళ్ళీ మొదలు, రెడ్డి వచ్చినాడు కథ మళ్ళీ మొదలుపెట్టండి అన్నట్టుగా.
నరూపమస్యేహ అనే మాట నోట్లోంచి రాగానే మళ్ళీ కథ ప్రారంభం. ఈ సంసారం అనేది, ఈ సంసారం ఎలా ఉంటుందంటే బాగా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంటుంది, కానీ అక్కడ కనపడేది ఏమి ఉండదు, అక్కడ కనపడేది ఏమి ఉండదు. సో ఇప్పుడు అగరబత్తి వెలిగించి ఇలా ఇలా తిప్పాననుకోండి, తిప్పితే మీకేం కనపడుతుంది, సర్కిల్ కనపడుతుంది, సర్కిల్ సర్కిల్ కనపడుతుంది కదా, అక్కడ సర్కిల్ ఏమి ఉండదు. ఇలా ఇలా తిప్పారనుకోండి ఏం కనపడుతుంది, ఎయిట్ కనపడుతుంది, అక్కడ ఎయిట్ ఏమి ఉండదు, మీకు కనపడేది ఏది ఉండదండి. ఉదాహరణకి, ఉదాహరణ అంటే జీవితంలో అలాగే ఉంటుంది, మీరు బ్యాంక్ అకౌంట్లో ఇంత డబ్బు ఉందని మీరు చూసుకునే అబ్బో ఇంత డబ్బు ఉంది వీఆర్ రిచ్ అనుకుంటారు, అదేం ఉండదు, వాళ్ళు పుచ్చేసుకుంటారు. మీరు బ్యాంకులో వేసిన సొమ్ములు మళ్ళీ మీకేం రావు, అవి ఎటు పోతూ ఉంటాయండి, అదో ప్రవాహం అది, ఆ ధనం ఎవరికి ఉండదు. వీడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏం చేస్తాడు, ఏదో స్టాక్లో పెడతాడు, 100,000 రూపాయలు స్టాక్లో పెడతాడు, అది ఎప్పుడో 2 లక్షలై నన్ను ఉద్ధరిస్తుందని వీడు అనుకుంటూ ఉంటాడు. ఆ స్టాక్లో పెట్టింది ఆ కంపెనీ వాడు దాన్ని ఏదో రా మెటీరియల్స్ ఏదో కూడా ఏదో చేస్తూ ఉంటాడు, ఆ లాభాలు అవి ఎక్కడో బ్యాంకు వాడు బ్యాంకులో వాడు పెడతాడు, అది ఆ బ్యాంకు వాడు ఇంకో చోట పెడతాడు, అది ఇంకోటి అలా పోతూ ఉంటుంది డబ్బు. ఆఖరికి వీడి లక్షలు ఈ కాగితాలు లెక్క పెట్టుకుంటూ ఎప్పుడో నోరు వెళ్ళ పెడతాడు అక్కడితో ఆఖరు. కాబట్టి నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఏది ఏముంది. సంసారం అనేది ఒక మాయావృక్షం అది, నిజంగా ఉందని అనుకోద్దు, అదో సినిమాలో లాగా, సినిమాలో హెలికాప్టర్ వెళ్తూ ఉంటుంది, ఎక్కడున్న హెలికాప్టర్ అదిగో వెళ్తుంది హెలికాప్టర్, ఏమిటి హెలికాప్టరు, మీరు వెళ్ళి గట్టిగా పట్టుకున్నారనుకోండి ఏమవుతుంది, ఏమి ఉండదు అక్కడ. కాబట్టి ఈ సంసారం అనే మాయావృక్షము అలా కదులుతూ ఉంటుంది, కానీ ఆ కదలిక మిథ్య, కానీ ఆ కదలిక ఎక్కడి నుంచి పుట్టిందో అది మిథ్య కాదండో, మీరు దాన్ని కూడా మిథ్య చేసి కూర్చోబెట్టకూడదు. కదలిక మిథ్య, సినిమా మిథ్య, కానీ ఆ సినిమాని ప్రకాశింపజేసిన ప్రకాశము సత్యమే. అలాగే ఆ పరమాత్మ నుండియే ఈ సంసారం అనే మాయావృక్షము యొక్క కదలిక ప్రారంభమైనది. ప్రసృత నిస్సృత, ఆ పరమాత్మ నుండియే ఇది ప్రవహిస్తూ వస్తుంది, ఈ సంసారం అనే మాయా ఇది ప్రవహిస్తూ వస్తుంది, కాలము ప్రవహిస్తోంది. ఎక్కడి నుంచి ప్రవహిస్తోంది, ఆ ఈశ్వరం నుంచి ప్రవహిస్తోంది. ఆ కాలంలో సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, కాల ప్రవాహంలో ఇది ఒకటి, సూర్యుడు వచ్చాడు ప్రవాహం, సూర్యుని యొక్క ఆగమనం, వచ్చి అలా వెళ్ళి వెళ్ళి అస్తమించాడు, సూర్యుని యొక్క తిరోగమనం, మళ్ళీ సూర్యుడు వస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు, అదో ప్రవాహం. చంద్రుడు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, పూర్ణిమ మళ్ళీ తగ్గిపోతూ ఉంటాడు, అమావాస్య మళ్ళీ పెరుగుతూ ఉంటాడు, అదో ప్రవాహం. గాలి మాన్సూన్ వచ్చి రెయిన్ వర్షాలు పడతాయి, అవి వెనక పడతాయి, వర్షాలు అయిపోతాయి, తర్వాత ఎండలు వస్తాయి, అవి అయిపోతాయి, తర్వాత చలి వస్తుంది, అది అయిపోతుంది, అదో ప్రవాహం. సమాజంలో ప్రవాహాలు, సమాజం గాంధీ గారి నాటి సమాజం, ఈరోజు సమాజం ప్రవాహం, ఆది మానవ కాలం నాటి సమాజం, ఈనాటి సమాజం, అదో ప్రవాహం. ఈరోజు పిల్లలు వాడు ఐఫోన్లో ఇలా నొక్కుతాడు, నేను ఒకసారి ఐఫోన్లో నొక్కుదామని చూశాను, అది ఏమిటో జంపులు చేసేస్తుంది, అది ఆరిపోతుంది తప్ప నేను దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాను. అంటే దాన్ని టచ్ స్క్రీన్ కూడా ఒక పద్ధతి ఉంటుంది, మన బండ పద్ధతి దానికి పనికిరాదు. నా పక్కన ఓ 3 ఏళ్ల పిల్ల, వాడి వయస్సు 3 ఏళ్ళండి, 3 ఏళ్ళు, వాడు నా మీదకు వచ్చేసి లాగేసుకున్నాడు ఐఫోన్. వాడు నా పర్మిషన్ అడిగేంత వయస్సు కాదుగా, 3 ఏళ్ల పిల్లడు పర్మిషన్ ఇవ్వడు, నా దగ్గరికి వచ్చి లాగేసుకున్నాడు. వీడేం చేస్తాడో అని నేను అలా చూశా, వాడికి ఇచ్చేసి చూస్తే వాడు ఏం చేశాడంటే అలా అన్నాడు, అనేప్పుడు స్క్రీన్ వెలిగింది, ఇలా అన్నాడు, ఇంకోటి వచ్చింది, మళ్ళీ ఇంకోటి టచ్ చేశాడు, ఇంకోటి ఓవర్ వీడితే. 3 ఏళ్ల కుర్రాడి ముందు మనం ఎందుకు కొరగాని వాళ్ళం అయిపోయినామని అనిపించింది నాకు. ప్రవాహం అంతే, మన ప్రవాహం అలా ఉంది, మన ఆ ప్రవాహం అయిపోయింది, అది వెనక్కి పోయింది, అది కొత్త తరం.
ద ఓల్డ్ ఈల్డెత్ ప్లేస్ టు ద న్యూ టెన్నిసన్ ప్రవాహం. ఈ ప్రవాహం అంతా కూడా ఏది స్థిరం కాదు, ఏది సత్యం కాదు, అంత దిఖావట్ అలా కనపడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇది ఎలాగంటే ఐంద్రజాలికాదివా మాయా. వాడు మాయావి ఉంటాడు ఐంద్రజాలికుడు. వాణ్ణి ఇక్కడ వేదాంతులు ఐంద్రజాలికుడు అని అంటారు. మన సమాజంలో ఏమంటారు? సర్కార్ ఇంద్రజాల ఏమంటారు? మ్యాజిక్ 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 మెజీషియన్ అంటారు. పివి పట్టాభిరామ్ మెజీషియన్. అలాగే ఒకప్పుడు సర్కార్ అనే ఒక ఆయన ఉండేవాడు, మా చిన్నప్పుడు ఉండేవాడు సర్కార్ అని పెద్ద మెజీషియన్. తర్వాత అమెరికాలో వీళ్ళని మెజీషియన్ అని అనరు, మైండ్ ఫ్రీక్ అని అంటారు. ఫ్రీక్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్, ఆర్డినరీగా చేయడు ఏవేవో ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ చేసేవాడిని ఫ్రీక్ అంటారు, మైండ్ ఫ్రీక్ అని అంటారు. వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే పాపులర్ 2-3 పీపుల్ ఆర్ దేర్, వెరీ బిగ్ పీపుల్. వాడు స్టేజ్ మీదకి వస్తాడు, స్టేజ్ మీద దీని శంకర్లు వర్ణించారు, వాడు ఏదో వేషం అది వేసుకొస్తాడు, ఆ వేషం అంతా కూడా జనాలను ఇంప్రెస్ చేయడం కోసం. వాడు స్టేజ్ మీదకి వచ్చి ఒక థాట్ పూర్వకాలం స్టేజ్ విలేజ్ స్క్వేర్లో ఓపెన్ థియేటర్ వస్తాడు. వాడి దగ్గర ఒక తాడు పలుపు పలుపు అంటారు, అంటే కొంచెం దొడ్డుగా ఉండే తాడు, అది తెచ్చుకొస్తాడు. తెచ్చుకొచ్చి ఆ తాడు నెల చుట్ట కింద చుట్టి ఒకవైపు నుంచి ఎడం చేత్తో పట్టుకుని గిరగిరగిర తిప్పి ఇలా విసురుతాడు. విసురితే జర 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 పాక్కుంటూ అలా నిలబడుతుంది ఆ తాడు. తాడు ఎలా నిలబడిందండి? ఐ డోంట్ నో. అలా నిలబడుతుంది. దెన్ హీ క్లైమ్స్ దట్ రోప్, ది ఫేమస్ రోప్ మ్యాజిక్. ఆ రోప్లో వాడు పైకి ఎక్కుతాడు. పైకి ఎక్కేప్పుడు వీళ్ళందరికీ ఏమని చెప్తాడంటే ఒక కత్తి తీస్తాడు, పైన రాక్షసుడు ఉన్నాడు వాడిని సంహరిస్తానంటాడు అని ఎక్కుతాడు. పైన కత్తి యుద్ధం అవుతున్నట్టుగా శబ్ద కనపడడం మానేస్తాడు, కొంతసేపటికి కనపడ్డు అలా అలా మేఘాల్లో గడిపోతాడు. మేఘాలంటే లో లెవెల్లో ఉంటాయి మేఘాలు, ఈ రోపు కొంత దాకా ఉండి ఇంకా ఆ తర్వాత కనపడదు. అక్కడ కత్తి యుద్ధం ఏదో అవుతూ ఉంటుంది. ఈ లోపల చెయ్యి తెగి కింద పడుతుంది. ఈ చెయ్యి వీడి చెయ్యి ఏమో అనుకునే లోపల వీడి చెయ్యి కాదు అది, ఎందుకంటే వీడు ఏదో కోటో ఏదో నల్ల కోటో ఏదో వేసాడు కదా, అది శత్రువు చెయ్యి, ఆ రాక్షసుడి యొక్క చెయ్యి. ఓ వీడి ఆ రాక్షసుడి చేతిని నరికేశాడు అనుకో, వీడి చెయ్యి తెగి కింద పడుతుంది. ఓ వీడి తస్సరి వీడి చెయ్యి తెగిందే, కాళ్ళు తెగి కింద పడతాయి, అయ్యి బాబోయ్ అని మనం కంగారు పడిపోయే లోపల సడన్గా ఆ రోపు డిజపేర్ అయిపోతుంది. వాడు వెనకాల నుంచి నడిచి వస్తాడు. ఇది ఒక ట్రిక్. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు మీకు తెలియవు నేనేదో చెప్పేస్తున్నాను అన్నట్టుగా చేయక్కర్లేదు. మీరు చూసుంటారు, టీవీ షోస్ చూసుంటారు, టీవీ షోస్లో చాలా అద్భుతంగా చూపించేస్తారు. మనిషిని ఇలా పడుకోబెట్టేస్తాడు, రాంబో పుచ్చుకుని కరకరకర కోసేసి ఈ ముక్కటో ఆ ముక్కటో తీసేస్తాడు. ఆ ముక్కలను పట్టుకెళ్ళిపోయి తగలబెట్టేయండి రా అని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. మనిషి పోయాడు కదా, ఈ ముక్క ఇటు పట్టుకుపోతారు, ఆ ముక్కటు పట్టుకుపోతారు. ఆ మనిషిని తీసుకుని ఆ ఆడియన్స్లోంచి వస్తాడు. ఎలా వచ్చాడు? మ్యాజిక్ షో. కాబట్టి అలాగంటి షో ఇది ఈ సంసారం. అంటే ఏమిటి? జైసా దిక్తా హై వైసా నహి హై, నా రూపమస్యేహ తథా ఉపలభ్యతే, యథా దృశ్యతే తథా నా ఉపలభ్యతే. అది ఇంతకుముందే చెప్పి ఉన్నారు. ఈ సంసారం అనేటువంటి మాయావృక్షము ఆ పరమాత్మ నుంచి ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఎప్పటి నుంచండి? పురాణి చిరంతని. ఎప్పటి నుంచి ప్రసరిస్తుందంటే చాలా కాలం నుంచి ప్రసరిస్తుంది. దాని ఏజ్ కూడా అది కూడా మాయే. మీరు కలగన్నారనుకోండి, స్వప్నం, స్వప్నంలో మీరు ఓ 50 ఏళ్ల ముసలాయిని కలిశారు. ఆ ముసలాయిని వాళ్ళ మనవాడిని ఎత్తుకుని వచ్చాడు. 60 ఏళ్ళు అనుకోండి, మనవాడిని ఎత్తుకుని వచ్చాడు. ఆ ముసలాయిని మనవాడిని ఎత్తుకుని వస్తే అవును, బాగున్నారా కులసానా, మీ మనవడా, ఎప్పుడు ఎంత వయస్సుంతా, ఎప్పుడు కలిగాడు, బాగా ఆడుకుంటున్నాడే అని మీరు కబుర్లన్నీ చెప్పారు.
ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, ఆ పెద్ద ఆయన వయస్సు ఎంత, ఆ పిల్లవాడి వయస్సు ఎంత? మామూలుగా చెప్తే పెద్ద ఆయన వయస్సు 60, పిల్లవాడి వయస్సు 3 అని చెప్పాలి. కానీ యథార్థంగా ఆ పెద్ద ఆయన వయస్సు ఒక క్షణము, అప్పుడేగా వాడికి ఆయన కనపడ్డాడు. అంత ముందు క్షణం లేడుగా. ఆ పిల్లవాడి వయస్సు కూడా ఒక క్షణమే. ఇద్దరు ఒకే సమయంలో కనపడ్డారు కాబట్టి ఇద్దరి వయస్సు సేమ్. కాబట్టి ఆ వయస్సు ఎంత అంటే ఒక క్షణమేనైనా చెప్పచ్చు, లేకపోతే కొన్ని ఏళ్ళనైనా చెప్పచ్చు. మాయ అంటే అలా ఉంటుంది. మాయకి దానికి వ్యాఖ్యానమే ఉంటుంది, అది అసత్యం కదా. అది ఉన్నట్టుగా కనపడే అసత్యం. కాబట్టి ఇది పురాతన కాలం నుంచి చిరంతని సృష్టి ఆది నుండి కూడా ఈ ప్రవాహము ఇలాగే వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక మహామాయ. దీన్ని మాయను మాయగా తెలుసుకుని మాయావిని మనం ఆశ్రయించాలి తప్ప, మాయని ఆశ్రయిస్తే ఏం మిగులుతుంది? హుళక్కి ఏం మిగలదు, శూన్యం మిగులుతుంది. ఉట్టి చేతులతోటి మనం మిగిలి ఉంటాము. కాబట్టి ఈ మహామాయ, ఈ మాయంతా ఈశ్వరుడే ప్రకటిస్తున్నాడు, ఆ కదలికంతా కూడా ఈశ్వరుడి నుంచే వస్తుంది అని తెలుసుకుని అసంగతను బాగా అలవరుచుకుని కనబడుతున్నదంతా మిథ్యా, దీన్ని ఈ విధంగా నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మయే సత్యము అని తెలుసుకుని మనం జీవితాన్ని న్యాయబద్ధంగా జీవించి, ఇది న్యాచురల్ థింగ్, హ్యాపెన్స్ న్యాచురల్లీ. ఇప్పుడు ఇది తెలిసిందనుకోండి, తెలిసినవాడు కమ్మర్ అనుకోండి, వాడు ఏం చేస్తాడు? కమ్మర్ పని చేస్తాడు. తెలిసినవాడు కుమ్మర్ అయితే కుండలు చేస్తాడు. తెలిసినవాడు కంప్యూటర్ సైంటిస్ట్ అయితే కంప్యూటర్ పని చేస్తాడు. తెలిసినవాడు గృహస్థ అయితే భార్యాపిల్లలతో కాపురం చేస్తాడు. తెలిసినవాడు సన్యాసి అయితే మౌనంగా మూలపడి ఉంటాడు. తెలిసినవాడు బ్రహ్మచారి అయితే యూనివర్సిటీలోనూ అక్కడ చదువుకుంటూ ఉంటాడు. ది న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ. మీరు చేస్తున్న పనిని మానేసి కొత్త పని ఏం మొదలుపెట్టక్కర్లేదు. చాలామంది అలా అనుకుంటారు. చాలామంది అలా అనుకుని ఋషికేశ్ వెళ్తే మాకు ఏదో అవుతుంది అనుకుంటారు. ఋషికేశ్ వెళ్తే ఏమవుతుందో ఏమీ అవ్వదు. ఋషికేశ్లో ఏదైనా టీచింగ్ ఉంటే వెళ్తే చదువుకుంటే జ్ఞానం కలుగుతుంది. ఆ పని ఋషికేశ్ అలాగంటే చేస్తే పర్వాలేదు. ఊరికే ఋషికేశ్ వెళ్ళేసి అక్కడ ఎవరి చుట్టూనో తిరిగేసి చక్క వచ్చారనుకోండి, ఏమవుతుంది? ఏమీ అవ్వదు. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. మీకు మీరు తెలుసుకున్నది మీది, మిమ్మల్ని రక్షిస్తుంది, ఉద్ధరిస్తుంది. మీరు చేసింది మీరు కాదు, మీది కాదు. చేసింది మీరు కర్తే కాదంటుంటే మళ్ళీ మీరు చేసింది మీది ఎలా అవుతుంది? మీరు చేసినది మీది కాదు, మీరు చూచినది మీది కాదు, మీరు ఆసక్తి పెట్టుకున్నది మీది కాదు, మీరు ద్వేషించేది మీది కాదు, మీరు తెలుసుకున్నది మీది. ఎందుకని? ఎందుకంటే మీ స్వరూపము తెలివి గనుక. ఇట్ వర్క్స్ లైక్ దాట్. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి శరణు వేడవలను. చాలా చెప్పాను ఈ శ్లోకం, ఇంకేం మిగలలేదు. యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వం, యో వై బ్రహ్మాణం విదధాతి పూర్వం తాం పురుషం ప్రపద్యే అనో మంత్రం ఉంటుంది. ఈ శ్లోకాన్ని పోలిన మంత్రం. ఓకే, ఎప్పుడో 25 క్రితం ఏవో 4 మాటలు రాసి పెట్టాను, అది చూస్తున్నాను ఏం రాశామా. అనేసిద్దాం శ్లోకం. తత్పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ నిర్మాణమోహాజితసంగదోషాః. నిసర్గ పలకాలి, విడదీస్తే నిసర్గ పలకాలి. మీరు కనుక నిర్మాణమోహాజితసంగదోష అన్నారనుకోండి, 4 ముట్టిగా వేయాలనిపిస్తుంది, ఒకటి కూడా కాదు. కలిపి చెప్పండి, లేకపోతే విడదీస్తే అక్కడ విసర్గ వస్తుందని తెలుసుకుని విడదీయాలి.
గీత పారాయణ చేస్తూ ఉంటారు. గీత చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, కానీ పారాయణ చేస్తే ఏమైనట్టు? ప్రతిదీ పారాయణే. అంటే తెలుసుకోవడం కష్టం, పారాయణ చేయడం తేలిక. పారాయణ చేయడానికి ఏ తెలివితేటలు అక్కర్లేదు, బుద్ధికి పదును పెట్టక్కర్లేదు, ట్యాక్స్ బ్రెయిన్కి, బ్రెయిన్ సెల్స్ని ఇబ్బంది పెట్టక్కర్లేదు. అవి ఉంటే అలా అలా కొద్ది కొద్దిగా కదిలితే పారాయణ అయిపోతుంది. దానికి అర్థం తెలుసుకోవాలనుకోండి, బ్రెయిన్ సెల్స్ ఫైర్ చేయాల్సి ఉంటుంది, అది పెద్ద పని. వీడి బ్రెయిన్ సెల్స్ ఫైర్ చేయడం మానేసేసి 30 ఏళ్ళు అయింది, ఇప్పుడు కొత్తగా ఏం ఫైర్ చేస్తాయి? కాబట్టి పారాయణ చేసుకుంటూ ఉంటే సరిపడుతుంది. ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. పారాయణ అన్నది ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. మీకు తెలిసినది మీది, మీరు చేసింది మీది కాదు, అది సంగతి. ఎందుకంటే ఆత్మకి క్రియతో సంబంధం ఉండదు, ఆత్మకి జ్ఞానము, ఆత్మ జ్ఞానస్వరూపం తప్ప కర్మ సంబంధం ఉండదు. నాయం హంతి నా హన్యతే, నా కరోతి నా లిప్యతే. మీరు వినలేదా ఈ మాటలు? ఎనీవే, కాబట్టి అలాగా గతానుగతికంగా నిర్మాణము అంటూ సాగతీసుకుంటూ అలాగేదో పారాయణ చేయటం వల్ల ఒరిగిదేమీ ఉండదు. దాన్ని చక్కగా తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుంటే ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. మళ్ళీ ఇంకొక బ్రహ్మాండమైన శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి నిర్మాణమోహ జితసంగ దోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామా. చూడండి, కామాహని విసర్గం ఉందా లేదా? అలా ఉండాలి. సపోజ్ అధ్యాత్మనిత్యా దగ్గర పెడతీశారనుకోండి, ఏమనాలి? అధ్యాత్మనిత్యాహ అనాలి. ఓకే, ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞై. ఈ పాటలన్నీ ఎవళ్ళకి? పుస్తకం చూసి వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్తున్న కష్టాలన్నీ ఎవళ్ళకి? పుస్తకం లేకుండా రిలాక్స్డ్గా మీరు ఉన్నారనుకోండి, మనం పడుతూ ఉంటాం, వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దే డోంట్ కేర్ వన్ వే ఆర్ ది అదర్. అదో టైప్ ఆఫ్ శ్రవణం. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అంటే ఎంతో కొంత ఉంటుంది, ప్రతిదానికి ఎంతో కొంత ఉంటుంది, కానీ పుస్తకానికి కమిట్ అయి చేసేటువంటి శ్రవణమే శ్రవణము. పుస్తకంతో సంబంధం లేకుండా ఏమో సినిమా చూడడం అనుకుంటున్నారా, లేకపోతే పళ్ళగంప అనుకుంటున్నారా? ఇది పాఠం అండి బాబు. ఫిజిక్స్ క్లాసు దీని ముందు పనికిరాదు. ఫిజిక్స్ క్లాసు వంటిది యూ షుడ్ హ్యావ్ ద బుక్ విత్ యూ. శంకర భాష్యం పుస్తకం ఉండాలి. మీకు దేవనాగరి తెలిస్తే గీతాప్రస్ పుస్తకం పట్టుకోండి. దేవనాగరి మీకు తెలియదు, తెలుగే తెలిస్తే తెలుగు పుస్తకం ఉంది, సంపాదించండి. గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్ అండ్ హోల్డ్ ఆన్ టు దట్ అండ్ ఫాలో దాట్. అది ఉపయోగకరంగా ఉంటుంది. గచ్చంచ మూఢా పదమవ్యయంతత్. ఈ శ్లోకానికి అవతారిక శంకరులు బాగా రాశారు. కథం భూతాః తత్పదం గచ్చంతి ఇత్యుచ్యతే. ఏమండి, ఎలా ఉండాలి మనిషి? ఆ పదమును చేరుకోవడానికి మనిషి ఎలా ఉండాలి? పదము అంటే దేవుడు. దేవుడికి పదమునకు ఒకటే అర్థం. ఇందాక చూశాక భాష్యంలో యహ అంటే తత్ పదం, ఏ పదమునకే దేవుడు అంటారు. పదం ఇచ్చిన పూసుకలింగ శబ్దం, అంచేత పదం అనే ఉంటుంది. ఆ ఈశ్వరుడే పదము కనుక ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి, అంటే ఈ సంసార బంధం నుంచి విముక్తిని పొందడము, ఈశ్వరుణ్ణి చేరుట, రెండు ఒకటే. అది చేరడానికి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అంటున్నారు. కథం భూతాహ, ఏం చెయ్యాలి అంటారు. లేదు, మీరు గమనించారో లేదో, ఇది చేయడం మాట కాదు, ఇది ఉండడం మాట. ఉండడం వేరు, చేయడం వేరు. సో ఇప్పుడు జనులు కర్మను చేయడమునందు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు ఇవి నేనే అనే ఒక అజ్ఞానంలో మనం బతుకుతూ ఉంటాం. అవి కదులుతూ ఉంటాయి. ఆ కదలికలనందు నేనే కర్తను అనేటువంటి ఒక అజ్ఞానం ఉంటుంది. కాబట్టి మరి నేను కర్తనైతే ఏం చేయాలి? కర్మ చేయాలి. కర్త అయితే నేను చాకలిని ఏం చేయాలి? బట్టలు ఉతకాలి. నేను వంటవాణ్ణి ఏం చేయాలి? ఇప్పుడు కుక్ వచ్చాడు, ఏమడుగుతాడు? ఏమంటే డ్రాయింగ్ రూమ్ ఎక్కడని అడుగుతాడా?
ఏమడుగుతాడు? కిచెన్ ఎక్కడని అడుగుతాడు. ఏమండమంటారు? కూర చేయమంటారు. నేను స్టూడెంట్ని ఏం చేయాలి? స్టడీ చేయాలి. స్టూడెంట్లో స్టడీ చేయాలి. నేను డ్రైవర్ని ఏం చేయాలి? డ్రైవ్ చేయాలి. నేను కర్తని ఏం చేయాలి? కర్మ చేయాలి కదా. నేను కర్తనా అని అడగద్దు. కాబట్టి సపోజ్ యు ఆర్ నాట్ కర్త, దెన్ అప్పుడు వంట చేసేవాడు వంట అవుతూ ఉంటుంది, చదువుకునేవాడు చదువు అవుతూ ఉంటుంది, ఇల్లు తుడిచేవాడు తుడవడం అవుతూ ఉంటుంది, ఆఫీసర్ ఆఫీస్ పని చేస్తూ ఉంటాడు. పనులన్నీ అవుతూ ఉంటాయి. అవన్నీ అయిపోతాయని కాదు నా అభిప్రాయం, అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ నేను నా స్వరూపమునందు ఉంటాను. కాబట్టి ఆ పరమాత్మ అనే పదమును చేరాలి అంటే మీరు ఎలాగ ఉండాలి? కథం భూతా. చూడండి, లోకంలో లోకంతో పోలికే ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు దానికి మానసికంగా సంసిద్ధులై ఉండాలి. మాకు లోకం గురించి ఎందుకండి శ్లోకం చెప్పండి అనకూడదు. లోకము లోకము కలిసే ఉంటాయి. లోకంలో మనం ఏం చేయాలి అనే హడావిడే తప్ప మనం ఎలా ఉండాలనే హడా అనే దృష్టి చాలా తక్కువ ఉంటుంది. మనం ఏం చేయాలి? కొత్త దేవాలయం కట్టాలి. ఎందుకండి కొత్త దేవాలయం? ఉన్న దేవాలయాలు చాలదా? బోల్డ్ దేవాలయాలు ఉన్నాయి. మీరు కొత్త దేవాలయం కట్టాలి అనుకుంటే ఏదైనా ఒక స్లమ్మో ఏదో చూసి అక్కడ వాళ్ళకి దేవాలయానికి దూరంగా బతుకుతున్న ఏదైనా ఒక గ్రూప్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో వాళ్ళకి చెప్పి ఏదో హనుమంతుడో రాముడో ఏదో చెప్పి వాళ్ళకు చిన్న దేవాలయం కట్టి ఇవ్వాలి. అంతేగాని మీలో మీరే దేవాలయాలు కట్టేసుకుంటారు. ఎందుకు ఈ దేవాలయాలు? దానికేమో సందర్భం ఉండద్దు. ఇప్పుడు మనందరం కలిసి ఓ దేవాలయం కట్టేసామనుకోండి, అక్కడ పక్కన రెండు ఉన్నాయి ఇప్పటికే. కాబట్టి ఏం చెయ్యాలని కాదు, ఆ దైవత్వము ఆవిష్కృతం అవ్వాలంటే లోపల ఎలా ఉండాలి అది ముఖ్యంగానే, ఊరికే బయట కట్టేస్తూ ఉండడం, చేసేస్తూ ఉండడం. తిరుపతి వెళ్ళి పరిగెత్తుకుని తిరుపతి వెళ్ళి దక్కా వచ్చారు. ఏమిటి చేస్తారు? వాడిని క్యూలో ఎదరవాడిని తోసేస్తారు. లడ్డు బ్లాక్లో కొంటారు, కళ్యాణం టికెట్లు బ్లాక్లో కొంటారు, గుండు అయిన తర్వాత టోపీ పెడతారు దానికి, ఇంతోటి మహాభాగ్యానికి. కాబట్టి దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ఏం చెయ్యడం కాదండి, ఇది భగవద్గీత. ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుణ్ణి చేరుకోవాలంటే ఏం చెయ్యాలి? రాంగ్ క్వశ్చన్, రాంగ్ క్వశ్చన్, యు కెనాట్ ఆన్సర్ దాట్. దేవుణ్ణి చేరుకోవాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలో తెలుసిన? మానము ఉండరాదు. నిర్మానమోహాహ, మానము ఉండరాదు. మానము అంటే ఏమిటి? మానము అంటే అభిమానము. అభిమానము అంటే అది ఎలా ఉంటుందో చెప్తా. ఎలా ఉంటుందో చెప్తే మీకే అర్థమైపోతుంది. మేము గొప్ప జాతిలో పుట్టినాము, మా జాతి గొప్పది, దాన్ని మానము అంటారు. మా కులము గొప్పది, మానము. నేను అందగాడను, లేకపోతే నేను అందగత్తెను, రూపము, అది మానము. నాకు మంచి బలము గలదు, అది మానము. మేము మంచి పండితుణ్ణి, అది మానము. నేను చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాను, అది మానము. నాకు కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయి, అది మానము. నేను బోల్డ్ జపం చేశాను, మానము. నేను హిమాలయాల్లో తలకిందులుగా తపస్సు చేశాను, మానము. తర్వాత నేను మెడిటేషన్ బాగా చేశాను, మానము. నాకు జ్ఞానం చాలా ఎక్కువగా ఉన్నది, మానము. తర్వాత నాకు అసలు మానవ అనేది ఏమీ లేదు, అది కూడా వాదనే. మీరు ప్రహ్లాద స్థుతిలో భాగవతంలో శ్లోకం ఉంటుంది, నాకు మొత్తం శ్లోకం గుర్తులేదు, అది ప్రహ్లాద స్థుతి మొదటి శ్లోకమే. మన్యే అని ప్రారంభమవుతుంది. మన్యే అంటే నా అభిప్రాయం ఇది. ఏమిటి? ధనాభిజన రూప తపశ్రుతౌజస్తేజో యోగ ప్రభావాహ పెద్ద లిస్టు. ఇవన్నీ మనిషికి మానాన్ని పెంచివే తప్ప, మనము అంటే అహంకారం,
అభిమానము దాన్ని పెంచివే తప్ప ఈశ్వరుణ్ణి దగ్గరికి చేరడానికి పనికొచ్చేవి కావు. ఏమిటవి? ధన. ధనంతో మొదలుపెట్టారు. మన పద్ధతి ఎలా ఉంది? డబ్బుతో దేవుణ్ణి కొనేస్తానన్నట్టుగా ఉందా లేదా? డబ్బుతో దేవుణ్ణి బుట్టలో వేసుకుంటాను. అష్టోత్తర శత పూజ 100 రూపాయలు పెట్టి చేస్తే దేవుడు లొంగడనుకోండి, 1000 రూపాయలు పెట్టి సహస్రం చేస్తే లొంగుతాడా లొంగడా? అప్పుడు కూడా లొంగడం కష్టమే. అలాగా అయితే 1,00,000 రూపాయలు పెట్టి 10,000 పూజ చేస్తాం, ఇప్పుడు లొంగకి ఎక్కడికి పోతాడు? ఇది నేను ఆర్టికులేట్ చేస్తున్నా, ఐఎమ్ ఆర్టికులేటింగ్, బట్ దిస్ ఇస్ ది సైకాలజీ. దేవుడికి ముత్యాల హారం ఇస్తాను నేను అంటాడు. దేవుడికి ముత్యాల హారం వీడు ఇస్తాడా? ముత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యత ప్రవృత్తి ప్రసృత పురాణి. నేను దేవుడికి పచ్చల హారం చేయించి బహుమానంగా ఇస్తాను. వెంకటేశ్వర స్వామికి పచ్చల హారాన్ని బహుమతిగా నేను ఇస్తాను. పచ్చలు ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలోంచి రాలేదు పచ్చలు. అంటే అవన్నీ కూడా ఈశ్వరుడి నుంచి వచ్చినవి కావు. పుష్పాలు 1 టన్ను పుష్పాలతో నేను పూజ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చాయి పుష్పాలు, 1 టన్ను పుష్పాలు? మనిషి ఇలా ఉంటాడు. ధన అభిజన. అభిజన అంటే మా కులం గొప్పది. దేవుడికి దగ్గర ఎవరు ఉండాలి? మేము ఉండాలి. మిగతా వాళ్ళందరూ దూరంగా ఉంటారు. దాన్ని అభిజన అంట. దీని మీద బోల్డ్ దెబ్బలాట్లు. దేవుడి దగ్గర ముందు తలుపు తీసి ఎవరు తీయాలి? నేను తీయాలి. నేను తీసాక మిగతా వాళ్ళు. దేవుడు పల్లకీని ముందు ఎవడు బుధం ఎవడు కాయాలి? నేను కాయాలి. దేవుడి దగ్గర ఫలానా సేవ ఎవరు చేయాలి? మా కులమే చేయాలి. మా కులానికి అదేమో, మేము దేవుడి దగ్గర ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది, మా కులమే చేయాలి. సో ఈ విధంగా మతములో వచ్చేటువంటి వికృతులు కోకొల్లలుగా ఉంటాయి. వీటి కారణంగా మనుష్యుల హృదయాల్లో అహంకారము పెరిగి ఉంటుంది. మేము సన్యాసులము, తురీ ఆశ్రమానికి చెంది మేము సన్యాసులం అని చెప్పచ్చు కదా. సన్యాసి అంటే అర్థమేంటి? మీరందరూ ఏదైనా ఆలోచన చేసి భిక్ష ఏర్పాటు చేయమని అభిప్రాయం దాన్ని. అంటే అది తప్ప, అరే భిక్ష సంగతి చూడండి రా బాబు అనే అభిప్రాయం తప్ప, మేము తురీ ఆశ్రమంలో ఉంటాం. తురీయం అంటే ఏమిటండి? తురీయం అంటే ఏమిటి? సో అది జనం ముందు పోజు కొట్టడానికి ఉపయోగించేది కాదు, అభిమానం కోసం ఉద్దేశించింది కాదు. సో కనుక మానము ఏ రూపంలో ఉన్నా అజ్ఞానమునకు అది మరో పేరు. ఎటువంటి మానము లేకుండా ఈజ్ ఇట్ పాసిబుల్? యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఆ కాన్షియస్నెస్లో మానం అనేది ఉండదు. మహావిద్వాంసుడై ఉంటాడు, నేను పండితుడను అనే ఐడియా ఆ కాన్షియస్నెస్లో ఉండదు. సో అలాగా ధనం ఉంటుంది, కానీ నేను ధనవంతుడను అనే మానము ఉండదు. ఘనశ్యామదాస్ బిర్లా గురించి అలా అనివ్వరు. ఘనశ్యామదాస్ బిర్లా గారు, జీడి బిర్లా, ఆయన పిలానీలో యూనివర్సిటీ కట్టింది ఆయనే, ఆయన సొంత డబ్బులతో కట్టారు. ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ యొక్క లైఫ్ స్టైలు మచ్ సుపీరియర్ టు హిజ్ లైఫ్ స్టైల్ అని చెప్తారు. ఆయన దగ్గర పనిచేసే క్లర్క్ వాడు ఆయన కంటే కూడా కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేస్తాడు. అంత కొంచెం విశాలమైన రూమ్లో ఉంటాడు, కొంచెం ఖరీదైన డ్రెస్ వేసుకుంటాడు, కొంచెం ఖరీదైన చెప్పులు దొరుకుంటాడు. ఆయన అయితే చవకగా ఉండే వస్తువుల్ని వాటినే చవక వస్త్రాలు ధరిస్తూ చాలా సింపుల్గా ఉండేవారు ఆయన. కాబట్టి ధనవంతులైతే గొప్ప కాదు, ధనవంతుడననే మానము లేకుండా. అలాగే అనేక మేము గొప్ప కులము వారము, లోకంలో మేము స్వామీజీకి చాలా దగ్గర వాళ్ళము అని అదో మానము. స్వామీజీకి నేను దేవుడికి దగ్గర వాడినని మానం ఆయనకు ఉంటుంది, ఆయనకి దగ్గర వాళ్ళము అని మానం వేళ్ళకు ఉంటుంది. ఇద్దరూ కూడా దేవుడికి దూరంగానే ఉన్నట్లయినది. మానము ఎక్కడ ఉంటే అక్కడ
అజ్ఞానమే, అక్కడ తత్వము లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఏవో సమాజంలో ఉండే దృష్టాంతాలు ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ టు ఇంప్రెస్ అపాన్ యూ దట్ ఇట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మోహము. మోహం అంటే ఏమిటో తెలుసునండి? మడిల్ హెడెడ్ థింకింగ్, డెల్యూషన్, దాన్ని మోహము అంటారు. ఉండకూడదు. మీకు ఏదైనా అంధవిశ్వాసం ఉన్నది, సూపర్స్టిషన్కి మోహము అని పేరు. ఆల్ సూపర్స్టిషన్స్ కమాండర్ ది కేటగిరీ ఆఫ్ మోహ. తర్వాత మోహానికి ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పచ్చు. డబ్బు ఉన్నట్లయితే డబ్బుతో మనం దేవుణ్ణి దగ్గరికి తీసుకోగలుగుతాము, దాని పేరు మోహం. గొప్ప కులం ఉంటే దేవుడికి దగ్గరైపోతాము, మోహము. పాండిత్యం ఉంటే దేవుడికి దగ్గర అవుతాము, మోహము. తర్వాత ఇలాగంటివే ఉంటాయి, మోహాలు అనేక ఉంటాయి. నాలుగు తలల రుద్రాక్ష మెళ్ళో వేసుకుంటే నేను పుణ్యాత్ముడిని అయిపోతాను, ఏమంటారు దాన్ని? మోహము. నాలుగు తలలు ఏమిటండి, ఆరు తలలు ఏమిటండి, ఏమిటండి ఈ పిచ్చి అంతా కూడా? ఇలాంటివన్నీ మోహములే. ఇవన్నీ కూడా మోహములే. నామం గట్టిగా పెడితే దేవుడికి దగ్గర అవుతాను, మోహము. పిండికట్లు గట్టిగా పెడితే దేవుడికి దగ్గర అవుతాను, మోహము. పట్టుపంచ కట్టేస్తే దేవుడికి క్లోజ్ అయిపోతాను, మోహము. కర్మతోటి మోక్షం వస్తుంది, మోహము. ఆవేశమే భక్తి, మోహము. డెల్యూషన్, అనేక రకములైన తప్పుడు భావజాలమంతా కూడా మోహము అనే కేటగిరీలోకి వస్తుంది. మీరు ఈ మోహాన్ని వెదికి వెదికి తీసవతల పారేయాలి. మీరు పండితులు కానక్కర్లా, మోహమును తగ్గించుకుంటే సరిపడుతుంది. అజ్ఞానము, అంధవిశ్వాసాలు అన్ని తీసవతల పారేసి నిర్మలము అయిన ఆకాశము వలె స్వచ్ఛమైన మనస్సు, చేతన, అంతశ్చేతన, కాన్షియస్నెస్ కలిగి ఉండుట, దట్ ఈస్ ది ప్రైమరీ కండిషన్. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడవడానికి ఇలా ఉండాలి. నిర్మాణమోహా జితసంగదోషా. మళ్ళీ శ్రీకృష్ణుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మన జీవితాల్లో పెద్ద దోషము కలదు. మనకున్న పెద్ద సమస్య ఏమిటంటే పెద్ద దోషము. ఆ దోషాన్ని మనం వదిలించుకోవాలి. ఏమిటి ఆ తెలిసిన దోషము? సంగము. సంగము. నాలుగు రోజులు ఈ మైక్తో మాట్లాడి ఈ మైక్ నాది అన్నాం. ఈ పుస్తకం నెల రోజులు పెట్టుకుని ఈ పుస్తకం నాది అన్నాం. పిల్లవాడిని చదివించి వీడు నా కొడుకు అన్నాం. నేను చెప్పినట్టు వినాలి అన్నాం. ఒక రకంగా అది ఈ సంగదోషము. సో నేను పుట్టిన ఊరు అన్నాం. అసలు నువ్వు పుట్టలేదని తెలుసుకోరా అని శాస్త్రం చెప్తుంటే నేను పుట్టిన ఊరు అంటాడు. ఏదో ఏదేదో మాట్లాడతాడు. ఒక రకం కాదు ఈ సంగదోషము మనుషులను గట్టిగా బంధిస్తూ ఉంటుంది. దానిని మీరు జయించగలరా? జిత, కెన్ యూ ఓవర్కమ్ ఇట్? కెన్ యూ కాంకర్ ఇట్? హౌ టు కాంకర్ అంటే అది దోషము అని తెలియటయే దాన్ని జయించే ఏకైక ఉపాయము. అది తప్పు అని తెలిస్తే పోతుంది. కాబట్టి ఈ సంగదోషమును జయించవలెను. ఇలా చేస్తే మనం ఈశ్వరుణ్ణి చేరాలి. ఈశ్వరుణ్ణి చేరేవాడిని గురించి చెప్తున్నారు. ఎలా చెప్తున్నారో చూడండి. ఫలానా డ్రెస్ వేసుకుని ఫలానా కట్టు బొట్టు జుట్టు ఉంటే ఈశ్వరుణ్ణి చేరుతాడు అని చెప్తున్నారా? లేదు. ఫలానా కర్మలు చేస్తే ఈశ్వరుణ్ణి చేరుతాడని చెప్తున్నారా? లేదు. ఫలానా మంత్రాలని పారాయణ చేస్తే చేరుతాడని చెప్తున్నారా? లేదు. ఆ కాన్షియస్నెస్ని ఎలా డెవలప్ చేసుకుంటే ఈశ్వరుణ్ణి చేరుతారు, అది టాపిక్. మొత్తం ఫోకస్ అంతా కూడా రాంగ్ ప్లేసుల్లో పడిపోయింది మనకి. వాటిని అన్నిటినీ ఫోకస్ని ఊడలాగి సరైన చోట పెట్టాలి. దీని మీద నేను ఇంకా వివరంగా మళ్ళీ క్లాస్లో చెప్తాను. మళ్ళీ క్లాస్ ఎప్పుడు అనుకుంటున్నాము? నెక్స్ట్ సండే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చు.